लंबोदरं परमसुंदरमेकदंतं रक्तांबरं त्रिनयनं परमं पवित्रं उज्ज्वलदिवाकरनिभोज्ज्वलकान्तिकान्तं विघ्नेश्वरं सकलविघ्नहरं नमामि। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामां अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे। ॐ विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। श्रीमन्महागणाधिपतये नमः। श्रीसरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। तिरुमला चानल् वीक्षिस्तुन्नटुवंटि प्रेक्षकुलंदरिकी कूडा उगादि पर्वदिनान शोभकृतनाम संवत्सर శుభాకాంక్షలు శుభ ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం పేరు శోభకృతునామ సంవత్సరం. మన జాతీయ జీవన సంస్కృతి సాంప్రదాయాలకు పండుగలు అనేటువంటివి ప్రతీకలు. భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాల్లో పండుగలు అనేటువంటివి ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఆధ్యాత్మికము, దైవచింతన మరియు ఆరోగ్యం ఈ మూడింటిని కూడా సమన్వయం చేసేటువంటి పండగలు కేవలం హైందవ ధర్మంలో, మరి భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాల్లో మనకు పెద్దలందరూ కూడా ఆ ఋషులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఉగాది సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జంతువునాం నరజన్మ దుర్లభం, అన్ని జీవుల్లోకెల్లా బుద్ధిజీవుడుగా పేరున్నటువంటి మానవ జన్మ చాలా విశిష్టమైనటువంటి జన్మ. ప్రతి మానవునికి కూడా తన యొక్క భూత, భవిష్యత్, వర్తమాన కాలాలన్నీ కూడా తెలుసుకోవాలనేటువంటి కుతూహలం సర్వసాధారణంగా ఉంటుంది. భవిష్యత్తు మీద ఆశ నిలిపి ప్రస్తుతం మనమున్న స్థితి నుండి ఉన్నతమైనటువంటి స్థితికి ప్రయాణం చేయాలనేటువంటి సదుద్దేశంతో భగవంతుడు అపౌరుషేయాలైనటువంటి వేద విజ్ఞానాన్ని మనకు అందించడం జరిగింది. మరి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వేదాలు ఏమిటయ్యా అంటే, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అనేటువంటి నాలుగు వేదాలు ఉన్నాయి. వేదాలతో పాటుగా ఆరు వేదాంగాలను కూడా భగవంతుడు మనకు ప్రసాదించాడు. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, కల్పము, జ్యోతిష్యము అనేటువంటి ఈ ఆరు ప్రధాన అంగాల్లో చిట్ట చివరిదైనటువంటి జ్యోతిష్యం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. అంటే జ్యోతిష్యము ద్వారా మరి ఏ రోజు ఏ పని చేస్తే మనం సఫలమవుతాం, అంటే మన చీకట్లో వెళ్తున్నటువంటి ఒక వ్యక్తికి టార్చ్ లైట్ ఏ విధంగా ఉపయోగపడుతుందో, అలా మన జీవన లక్ష్యాన్ని మనం ఛేదించడానికి జ్యోతిష్శాస్త్రాన్ని భగవంతుడు మనకు ప్రసాదించడం జరిగింది. సాధారణంగా ఉగాది రోజు ఎవరిని కొలుస్తామయ్యా మనము, అసలు ఉగాది రోజున ఏ దేవుడిని పూజించాలి అనేటువంటి సంశయం సాధారణంగా మనకు వస్తూ ఉంది. కాబట్టి ఆ ఉగాది విశిష్టతను మనము ఈ సందర్భంగా తెలుసుకుందాం. మరి జ్ఞాత్వా కుర్వీత కర్మ అని అంటుంది మన శాస్త్రం. మనకు చేయడం, ఆచరించడం ఎంత ముఖ్యమో, ఆచరించిన విషయం మనకు తెలవడం కూడా అంతే ముఖ్యం. అందరూ చేస్తున్నారు కదా, మనం చేస్తున్నామని కాకుండా ఆ విషయాన్ని పూర్తిగా తెలుసుకొని చేయడం వల్ల రెట్టింపు ఫలితం ఉంటుంది. మరి ఆ ఫలితాన్ని మనమందరం కూడా పొందాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏ దేవుడిని మనం పూజిస్తాం అనంటే, ఈ చరాచర సృష్టినంతా కూడా సృష్టి స్థితి లయం చేసేటువంటి ఆ పరమేశ్వరుడే మరి ఈరోజు అధిష్టాన దేవతట.
వేదాల్లో పురాణాల్లో ఇతిహాసాల్లో చూసినట్టయితే శివ అష్టోత్తరంలో గంగాధరో లలాటాక్ష కాలకాల కృపానిధి అంటుంది శివాష్టోత్తరం. విష్ణు సహస్రనామంలో చూసినట్టయితే కాలనేమి నిహావీర శౌరిశూర జనేశ్వర అంటుంది. అలాగే కాలాగ్ర భ్రమరాంజన ద్యుదినిపం వ్యావృత్త పింగే క్షణం అంటుంది మహన్యాసం. ఎవరయ్యా అంటే ఆ కాలస్వరూపుడే సాక్షాత్తు పరబ్రహ్మ. అలాంటి పరబ్రహ్మను కొలిచేటువంటి శుభదినమే ఈ ఉగాది సమయం. ఉగాది ఏ విధంగా వచ్చింది అంటే యుగాది యుగము ఆరంభమయ్యేటువంటి మొదటి రోజును ఉగాదిగా మనం పిలుస్తూ ఉన్నాం. సర్వసాధారణంగా ఉగస్య ఆది అనేటువంటి ఒక సంస్కృత అర్థం కూడా ఉంది. ఉగ అంటే నక్షత్రం. ఆ నక్షత్రపు నడకను మనం ఉగాది అంటున్నాం. మరి ఉగాది రోజున ఇంత విశిష్టత ఉగాదికి ఎందుకు వచ్చింది అంటే ఉగాది ఒక పరమ పవిత్రమైనటువంటి రోజు అని చెప్పి మన పురాణాలు ఇతిహాసాలు తెలియజేస్తూ ఉన్నాయి. సోమకుడు అనేటువంటి ఒక రాక్షసుడు మరి వేదాలను అన్నిటినీ కూడా తస్కరించి దొంగిలించి దాక్కుంటాడట, సముద్రంలో దాక్కుంటాడట. మరి అలాంటి రాక్షసుణ్ణి మహావిష్ణువు ఆ ఎక్కడైతే సముద్ర గర్భంలో దాక్కున్నటువంటి సోమకుణ్ణి వెంటాడి వేదాలన్నింటినీ కూడా తిరిగి బ్రహ్మకు సమర్పించినటువంటి రోజు ఏదైతే ఉందో ఆ రోజును మనం ఉగాదిగా ఆచరిస్తూ ఉంటాం. అలాగే నారద పురాణంలో చూసినట్టయితే బ్రహ్మ సృష్టి చేసినటువంటి రోజు ఈ ఉగాదిట. మరి ఒకనొక సమయం యందు ఈ సకల చరాచర సృష్టిలో చైతన్యం అనేటువంటిది లేనప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో కాశీలో మన్నికర్ణికా ఘాట్ సమీపంలో తన సుదర్శన చక్రంతో భూమిని తవ్వుతూ ఉన్నాడట. తన స్వేదంతో ఒక కుండం ఏర్పడిందట, దాన్నే చక్రతీర్థం అంటాం మనం. మనం ఇప్పుడు కూడా కాశీలో ఆ విషయాన్ని మనం చూడొచ్చు. ఆ స్వేదం భూమి మీద పడగానే వెంటనే పరమాత్మ అయినటువంటి ఆ శివుడు ప్రత్యక్షమై శివస్య హృదయం విష్ణోహోర్ విష్ణుష్ట హృదయం శివ, నీకు నాకు భేదం లేదు కాబట్టి నేను లయం చేసేవాడిని కాబట్టి నువ్వు సృష్టి చేసే విధంగా ఈ చరాచర సృష్టినంతా కూడా మళ్ళీ ఉద్భవింపజేయు అని చెప్పి విష్ణువుకు చెప్పినటువంటి రోజట ఆ రోజు ఉగాది రోజే చెప్పాడట. వెంటనే విష్ణువు తన నాభికమలంలో ఉన్నటువంటి బ్రహ్మకు ఈ చరాచర సృష్టిని మళ్ళీ ఉద్భవింపజేయు అని చెప్పినటువంటి రోజు ఈ ఉగాది అనట. అదేవిధంగా శ్రీరాముని యొక్క పట్టాభిషేకం, అనేక కష్టాలను ఓర్చుకొని రామో విగ్రహవాన్ ధర్మ, ఎన్ని కష్టాలు వచ్చినా తన యొక్క ధర్మమును వదిలిపెట్టకుండా అనుక్షణం ధర్మంతో ముందుకు సాగినటువంటి శ్రీరాముడు మరి చక్కగా అయోధ్యను పరిపాలించినటువంటి పట్టాభిషక్తుడై అయోధ్యను పరిపాలించినటువంటి రోజు ఈ ఉగాది రోజు. అలాగే విక్రమార్కుడు తన పాలనను చేపట్టి 1000 సంవత్సరాలు సుభిక్షంగా పరిపాలించినటువంటి రోజు ఈ యొక్క ఉగాది. శకకారకుడైనటువంటి శాలివాహనుడు కిరీట ధారణ చేసి చక్కగా శకయుగాన్ని ప్రారంభించినటువంటిది కూడా ఈ ఉగాది రోజే. కౌరవ సంహారం అనంతరం పాండురాజు తన యొక్క 4 తమ్ములతో హస్తిన పీఠాన్ని అధిష్ఠించినటువంటి రోజు కూడా ఈ ఉగాది రోజే. ఈ విధంగా ఉగాదికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ ఉగాది ఋతూనాం కుసుమాకర అంటుంది మన శాస్త్రం. కాళిదాసు ఏమన్నాడంటే ఋతూనాం కుసుమాకర అన్నాడు. ఈ ఉగాది ఎప్పుడొస్తుందయ్యా అంటే వసంత ఋతువుతో ఉగాది ప్రారంభమవుతుంది. ఋతూనాం కుసుమాకర అన్నాడు కాళిదాసు. వసంతకాలంలో ప్రకృతితో నూతనోత్తేజం చైతన్యం మొదలై ప్రకృతి పచ్చగా చివురించడం మొదలు కావడాన్ని శుభ సూచకంగా పరిగణిస్తూ చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని పర్వదినంగా పాటించడం మొదలైంది.
చైత్రశుద్ధ పాడ్యమి నాడు భూమధ్యరేఖలో సూర్యోదయం జరుగుతున్న దృష్ట్యా ఆ రోజు ఉగాది అని భాస్కరాచార్యుడు నిర్ణయించాడు. చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమేహని శుక్లపక్షే సమగ్రంతో సదా సూర్యోదయే సతి అనే శ్లోకం ప్రకారం చైత్రమాసం శుక్లపక్షంలో మొదటి రోజు పాడ్యమి నాడు సూర్యోదయంతో చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఈ చరాచర సృష్టిని జగత్తును సృష్టించాడని నిర్ణయ సింధులో చెప్పబడింది. కనుక చైత్రశుక్ల పాడ్యమి సంవత్సరాదిగా ప్రసిద్ధి చెందింది. మరి ఏ మన్వంతరంలోనైనా ఒక్కో యుగం ప్రారంభమైన తిథి చెప్పబడింది. కార్తీక శుక్ల నవమి నాడు కృతయుగం ప్రారంభమైంది, వైశాఖ శుక్ల తృతీయ నాడు త్రేతాయుగం ప్రారంభమైంది, మాఘ అమావాస్య నాడు ద్వాపర యుగం ప్రారంభమైంది, భాద్రపద బహుళ త్రయోదశి నాడు కలియుగం ప్రారంభమైంది అని విశ్వకోశం అనేటువంటి గ్రంథంలో చెప్పబడింది. మరి కాలం యొక్క సమగ్రమైనటువంటి స్వరూపాన్ని మనం చూసినట్టయితే, కాలం యొక్క సమగ్ర స్వరూపం మనం చూసినట్టయితే, మహాయుగ ప్రమాణం ఎంతయ్యా అంటే 43,20,000 సంవత్సరాలను మహాయుగంగా మనం చెప్పడం జరిగింది. కృతయుగ ప్రమాణం ఏమిటయ్యా అంటే 17,28,000 సంవత్సరాలు కృతయుగమట. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం. అలాగే ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు. కలియుగం 4,32,000 సంవత్సరాలు. అందులో 1వ పాదంలో మనం ఉన్నాం కలియుగంలో. గతించినటువంటి కాలము 5,124 సంవత్సరం. మరి ఇక ముందు వచ్చే కలియుగ సంవత్సరాలు 426,876 సంవత్సరాలు ఇక కలియుగం. మరి ఆ ప్రమాణాన్ని అనుసరించి ఈ తిథుల్లో ఆయా యుగాల వారు ఉగాది పండుగను జరుపుకుంటారు అని చెప్పి మనకు ధర్మశాస్త్రం తెలియజేస్తూ ఉంది. మరి ఈ ఉగాది తెలుగువారికి కొత్త పంచాంగంతో ప్రారంభమవుతుంది. ఇదే పండగను మరాఠీలు గుడిపాడ్వాగాను, తమిళులు ఉత్తాండు పేరుతో, మలయాళీలు విషు పేరుతో, సిక్కులు వైశాఖీ పేరుతో, బెంగాలీలు బైశాఖీగా ఈ పండుగను జరుపుకుంటారు. జ్యోతిషాస్త్ర ప్రకారం సంవత్సరానికి సౌరమానము, చాంద్రమానము, బారహస్పత్యమానము, సావనము, నక్షత్రమానము అనేటువంటి 5 భేదాలు చెప్పబడ్డాయి. అయితే ఇందులో ధర్మ కర్మలకు లోక వ్యవహారానికి చాంద్రమానమే శ్రేష్టమని చెప్పబడింది. మరి చాంద్రమానం ప్రకారం నెలలన్నీ కూడా ఏర్పడ్డాయి. చిత్తా నక్షత్రము పౌర్ణమి నాడు ఉన్నట్టయితే చైత్రమాసమని, విశాఖ నక్షత్రంలో పౌర్ణమి నాడు చంద్రుడు ఉన్నట్టయితే వైశాఖ మాసమని, ఈ విధంగా చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం అనేటువంటి మాసాలు ఏర్పడ్డాయి. మరి సంవత్సరాలు ఏ విధంగా ఏర్పడ్డాయా అంటే, బ్రహ్మ తన అద్భుత సృష్టి ద్వారా 60 తేజస్సు కలిగినటువంటి వాటిని సృష్టించాడట. 60 తేజస్సు కలిగినటువంటి వాటిని సృష్టించి ఆ తేజస్సును మరి దక్ష ప్రజాపతికి ఇవ్వడం జరిగింది. ఆ 60 దక్ష ప్రజాపతి సంతానంగా జన్మించి తదుపరి ఆ 60 దేదీప్యమానమైనటువంటి వాటికి అవి సంతానంగా దక్ష ప్రజాపతికి జన్మించి శాశ్వతంగా ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి అనేటువంటి సంవత్సరాలుగా ఏర్పడడం జరిగింది. మరి ఈ రోజున చేయవలసినటువంటి విధులు ఏమిటయ్యా అంటే, తప్పకుండా మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం తైల అభ్యంగన స్నానము, నూతన వస్త్ర ధారణ, నింబకుసుమ భక్షణము, పంచాంగ శ్రవణము, ప్రపాదానము, రాజదర్శనము, వాసంతి నవరాత్రి ప్రారంభము, ఇవే కాక బ్రహ్మను బ్రహ్మ దమనక పూజ, ధ్వజారోహణము,
ఉమామహేశ్వర పూజ మహాశాంతి అనేటువంటి వీటన్నిటినీ కూడా మనము నిర్వహించాలి అని చెప్పి మన ధర్మశాస్త్రం తెలియజేస్తూ ఉంది. చైత్ర శుక్ల పక్షము 15 రోజులు కూడా ఉగాది రోజు నుండి 15 రోజులు పౌర్ణమి వరకు కూడా దమనంతో, అంటే స్త్రీలు ధరిస్తారు దమనం అంటారు, ఆ దమనంతో బ్రహ్మను విధిగా పూజించాలట. మరి ధ్వజారోహణం, కాషాయ ధ్వజారోహణను తప్పకుండా ఇంటి మీద విజయ సంకేతంగా ఎగరవేయాలి అని చెప్పి ధర్మసింధు చెబుతూ ఉంది. అలాగే తైల అభ్యంగన స్నానం, మరి తైల అభ్యంగన స్నానంలో భాగంగా తప్పనిసరిగా నువ్వుల నూనెను తలకంటుకొని ఆ రోజు తల స్నానం చేయాలట. అంటే నీటిలో గంగ, తైలంలో నూనెలో లక్ష్మీ ఉంటాయి కాబట్టి లక్ష్మీ గంగల యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసం మరి ఆ రోజు తప్పకుండా తలంటి పోసుకోవాలనట. అలాగే నూతన వస్త్రధారణను చేయాలట. ఉన్న దాంట్లో తోచిన దాంట్లో ఎవరి శక్తియుక్తులను అనుసరించి మరి తప్పకుండా నూతన వస్త్రధారణ అనేటువంటిది చేయడం అవసరం. ఇక ఉగాది రోజున తెల్లవారే యథావిధిగా లేచి ఇంటి ముందర కల్లాపి చల్లుకొని ఇంటినంతా కూడా శుభ్రం చేసుకొని వాకిళ్లలో పసుపు కుంకుమలతో అలంకారం చేసుకొని గుమ్మానికి మామిడి తోరణాలు అలంకారం చేసి పూజాగృహంలో చక్కగా ఏదైతే మనం అర్చిస్తున్నామో పూజను చక్కగా నిర్వహించి మరి చక్కగా ఆ రోజంతా కూడా బ్రహ్మ లక్ష్మి సరస్వతులను తప్పకుండా పూజించాలట. మరి ఇదే కాకుండా మనము ఆ రోజు ఉగాది పచ్చడి అనేటువంటిది మన దేవతామూర్తులకు నివేదన చేయాలట. అంటే కొత్త కుండలో షడ్రుచుల మేలవింపుగా పచ్చడిని మరి స్వామికి నివేదన చేయాల్సి ఉంటుంది. మరి ఎందుకు ఈ పచ్చడి సేవనం ఎందుకు చేయాలి అంటే మన విజ్ఞాన శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు. ఉగాది ఎప్పుడు వస్తుందయ్యా అంటే చలి నుండి వేడికి ప్రయాణం చేసేటువంటి సమయ మధ్యకాలంలో ఉగాది వస్తుంది. ఆ సమయంలో మనం ఇంతకుముందు కూడా చూశాం, ఈ ఉగాది ప్రారంభంలోనే కరోనా కేసులు ఉద్భవిస్తూ ఉంటాయి. అంటే అనేక రకాలైనటువంటి సూక్ష్మ క్రిములు ఈ చలి నుండి వేడి వైపుకు ప్రయాణం చేసేటువంటి కాలంలో ఉద్భవిస్తాయి. కాబట్టి యద్వర్షాదౌ నింబకుసుమం శర్కరాంల ఘృతైర్యుతం భక్షితం పూర్వయామేన తద్వర్షం సౌఖ్యదాయకం అంటుంది మన ధర్మశాస్త్రం. అంటే ఎవరైతే యద్వర్షాదౌ ఆ సంవత్సరం మొదటి రోజున నింబకుసుమం, అంటే వేప పువ్వును షడ్ రుచులు కలిసినటువంటి శర్కర ఆమ్లము అన్నీ కలిసినటువంటి వాటిని స్వీకరిస్తారు, భక్షితం పూర్వయామేన తెల్లవారుజామున భగవంతుడికి నివేదన చేసినటువంటి పచ్చడిని నైవేద్యంగా స్వీకరిస్తారో తద్వర్షం సౌఖ్యదాయకం, ఆ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో వారు జీవిస్తారని చెప్పి మన ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. మరి భానుమిశ్రుడు అనేటువంటి ఒక విజ్ఞానకారుడు తన భాను ప్రకాశ అనేటువంటి ఆయుర్వేద గ్రంథంలో 6 రుచుల యొక్క ఆరోగ్యకరమైనటువంటి లక్షణాలను తెలియజేశాడు. వేపపూత యొక్క ఔషధ గుణం వల్ల కుష్ఠువ్యాధి మధుమేహం రాదట. చింతపండు పైత్యమును నశింపజేస్తుంది. అలాగే బెల్లం కాలేయంను పదిలపరుస్తుంది, రక్త దోషాలను తొలగిస్తుంది. మామిడిలో ఉండేటువంటి సిఏ విటమిన్లు హృద్రోగాలను దరిచేరకుండా చూస్తాయి. అలాగే మిరియాలు కానీ కారం కానీ కఫాన్ని తొలగిస్తుంది, ఉప్పు రక్త ప్రసరణను తొలగిస్తుంది, రక్త ప్రసరణను క్రమబద్ధం చేస్తూ ఉంది. అంటే శరీరంలో ఉండేటువంటి వివిధ వ్యాధులనన్నింటినీ కూడా తొలగించేటువంటి గుణం, చక్కటి ఆయుర్వేద గుణం ఈ 6 రుచులకు ఉన్నాయట. అదేవిధంగా మన పండగలలో అటు ఆధ్యాత్మికము ఇటు ఆరోగ్యము రెండూ కూడా దాగి ఉన్నాయి. ప్రకృతి అందించేటువంటి తీపి పులుపు కారం ఉప్పు వగరు చేదు అనేటువంటి 6 రుచుల సమ్మేళనంతో తయారయ్యేదే ఉగాది పచ్చడి. దీన్ని సేవించడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అలాగే జీవితంలో కూడా అరిషడ్ వర్గాలు అనేటివి ఉంటాయి, కామ క్రోధ లోభ మోహ మద మత్సరములు అనేటువంటి అరిషడ్ వర్గాలు ఉంటాయి. వీటిని దమనపరుస్తూ, అంటే ఈ 6 రుచుల సమ్మేళనం ఏ విధంగా ఉంటుందో జీవితంలో, మరి 6 రకాలైనటువంటి ప్రకోపాలు కూడా అదే విధంగా ఉంటాయి, వాటిని తగ్గిస్తూ
మనసులో సాత్వికతను పెంపొందించుకుంటూ క్రూరత్వమును వదిలేసి ముందుకు సాగడమే నిజమైనటువంటి జీవితం అని చెప్పి తెలియజేస్తూ ఉంది. అలాగే మరి జీవితం అంటే కేవలం సుఖమే కాదు, కష్టం కూడా ఉంటుంది. జీవితం అంటే మొత్తము పగలే ఉండదు, చీకటి కూడా ఉంటుంది. జీవితం అంటే వడ్డించిన విస్తరి కాదు, దాన్ని మనం అలా మలుచుకోవాలని చెప్పి ఈ ఉగాది మనకు తెలియజేస్తూ ఉంది. వేపపూతలో ఉన్నటువంటి చేదే కాదు, శర్కరలో ఉన్న తీపి కూడా జీవితంలో ఉంటుంది. కాబట్టి కష్టాలు సుఖాలు అనేటువంటివి ఒకదాని తర్వాత ఒకటి తప్పకుండా వస్తూ ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడేటువంటి గొప్ప మనస్సును బుద్ధిని మనకు ప్రసాదించమని చెప్పి దేవుణ్ణి ప్రార్థించడమే ఈ యొక్క ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి గొప్పతనం. అలాగే శతాయుర్వజ్ర దేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకుసుమ భక్షణం అంటుంది మన ధర్మశాస్త్రం. ఉగాది నాడు ప్రధానమైనటువంటి పచ్చడిని పంచభక్ష పరమాన్నాలతో కుటుంబ సమేతంగా అందరూ భుజించాలి తప్పకుండా అంటుంది. దీనివల్ల నాడీ దోషాలన్నీ కూడా తొలుగుతాయట. త్వామష్టశోక నరాభీష్ట మధుమాస సముద్భవ నిషామిశోక సంతప్తాహ మామశోక సదాకురు అంటుంది శాస్త్రం. అంటే జీవితంలో శోకాలతో బాధింపబడుతున్న నేను ఓ అశోక కలికమా, అంటే ఓ అశోక వృక్షమా, నిన్ను సేవిస్తున్నాను ఈ మధుమాసం, ఈ వసంత మాసంలో చిగుర్చిన ఓ అశోకమా, నీవు నన్ను శోకాలు లేకుండా అశోకం అంటే శోకాలు లేనటువంటి స్థితికి నన్ను తీసుకువెళ్ళు అని చెప్పి అశోక వృక్షానికి నమస్కరించేటువంటి సమయం ఈ ఉగాది సమయం. అలాగే ఉగాది రోజున పంచాంగ శ్రవణం అంటే పంచాంగం వినిపించడాన్ని పఠనం అంటాం, వినడాన్ని శ్రవణం అంటాం. పంచాంగ శ్రవణం అనేటువంటిది తప్పకుండా చేయాలి అని చెప్పి మన ధర్మశాస్త్రం తెలియజేస్తూ ఉంది. మరి పంచాంగ శ్రవణంలో భాగంగా తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఈ ఐదింటిని గురించి తెలిపేటువంటిదే పంచాంగం. ఐదు అంగాల గురించి తెలుపుతుంది. ఏమిటయ్యా ఈ ఐదు అంగాలు అంటే అశ్విని నుంచి మొదలుకొని రేవతి వరకు ఉన్నటువంటి 27 నక్షత్రాలు, అలాగే విష్కంభ నుండి మొదలుకొని వైద్యుతి గురించి తెలిపేటువంటి 27 యోగాలు, అలాగే భవ నుండి మొదలుకొని కింస్తుగ్న వరకు తెలిపేటువంటి 11 కరణాలు, అలాగే పాడ్యం నుండి మొదలుకొని అమావాస్య వరకు కూడా తెలిపేటువంటి, పౌర్ణమి వరకు కూడా తెలిపేటువంటి 15 తిథులు, అలాగే ఆదివారం నుండి మొదలుకొని శనివారం వరకు కూడా తెలిపేటువంటి వారాలు. ఈ విధంగా ఈ 5 ప్రధానమైనటువంటి అంగాల గురించి తెలిపేదే పంచాంగం. మరి ఏం చేస్తుందయ్యా ఈ పంచాంగము తెలుసుకుంటే లాభం ఏమిటి అనేటువంటి ప్రశ్న మనకు ఉద్భవిస్తుంది. మరి ఎందుకు తెలుసుకోవాలి అంటే శాస్త్రంలో ఒక మాట ఉంది, కర్మవిత్ కర్మకృత్ ధీమాన్ దేవతానుగ్రహం లభేత్ అంటారు మన పెద్దలు. అంటే కర్మను గ్రహించి కర్మ చేస్తూ ధీమంతునిగా ధీశాలిగా ఉంటూ దేవతానుగ్రహాన్ని పొందాలి అని అదే మానవ జీవితం అంటుంది మన ధర్మశాస్త్రం. ఏం జరుగుతుందయ్యా పంచాంగం వల్ల అంటే తితేశ్చ శ్రియమాప్నోతి, తిథి చూసి పనులు చేయడం వల్ల శ్రేయస్సు కలుగుతుందట, అంటే సంపదలు డబ్బు కలుగుతుందట. వారాద్ ఆయుష్య వర్ధనం, వారం చూసుకొని మనం పనులు చేయడం ద్వారా ఆయుష్ పెరుగుతుందట. నక్షత్రాద్ హరతుమే పాపం, నక్షత్రాలు చూసుకొని మన పనులను ప్రారంభించడం ద్వారా పాపము తొలుగుతుందట. యోగాద్రోగ నివారణం, యోగం చూసుకొని పనులు చేయడం ద్వారా రోగాలన్నీ కూడా నశిస్తాయట. కరణం కార్యసిద్ధించ, కరణం మనం చేయబోయేటువంటి పనిని కరణం చూసుకొని చేయడం ద్వారా ఆ కార్యసిద్ధి కలుగుతుందట. అంటే పంచాంగము వలన మనకు చక్కటి అనేకమైనటువంటి చక్కటి ఫలితాలన్నీ కూడా కలుగుతాయని చెప్పి మన పెద్దలు చెప్పడం జరిగింది. మరి ఈ పంచాంగ పఠనంలో అనేక రకాలు ఉంటాయి. అంటే మనం కొన్ని అప్ అండ్ డౌన్స్ అంటాం, జీవితంలో ఎత్తుపల్లాలు అనేటువంటి వస్తూ పోతూ ఉంటాయి తప్ప సంవత్సరంలో ఫలితాలన్నీ కూడా మనకే అన్వయించుకొని
మనకేం బాలేదు అనేటువంటి ఒక విశ్వాసంను కోల్పోయి మరి ఇబ్బంది పడేటువంటి మానసిక స్థితి నుండి బయటపడి భవిష్యత్తు కాలమాన పరిస్థితులలో ఎదురయ్యేటువంటి శుభాలు కష్ట నష్టాలు మంచి చెడులు అన్నీ కూడా తెలుసుకొని వర్షాలు పంటలు అలాగే తుఫాన్లు నష్టాలు అన్నిటిని కూడా తెలుసుకొని ముందు జాగ్రత్త పడుతూ మరి చక్కగా భగవంతుని ఆరాధన చేస్తూ ముందుకు పోవడమే పంచాంగ పఠనంలో పంచాంగ శ్రవణంలో ఉన్నటువంటి గొప్పతనం. మరి ఈరోజు తప్పకుండా ప్రపాదానం అంటారు. ప్రపాదానం చేయడం అంటే ఒక కుండను దానం చేయాలి. ఎందుకయ్యా అంటే చలి నుండి వేడి వైపుకు వస్తున్నాం కాబట్టి ధర్మఘట దానము అంటారు దీన్ని. ప్రపాయా సర్వా సామాన్య భూతేభ్య ప్రతిపాదిత అస్యా ప్రదానాత్ పతితరః తృప్యంతు హి పితామహ. పెద్దలు ఈ విధంగా ఘటదానం చేసినట్టయితే కుండదానం చేసినట్టయితే తృప్తి నొందుతారట. అంటే భూత బలి కోసం కుంభం అంటే ఒక కుండను దానం చేయాలి అట. అలాగే బాటసారుల యొక్క దప్పికను తీర్చడానికి తప్పకుండా చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఎవరైతే ఈ వేడి తాపంలో ఉన్నవారు మరి ఇచ్చినటువంటి చల్లటి నీళ్లు తాగి తృప్తి నొందుతారో ఆ తృప్తి నొందినటువంటి వాళ్ళ యొక్క ఫలితము చేత పెద్దలందరూ కూడా గతించినటువంటి వాళ్ళ వంశంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తృప్తి నొందుతారట, సంతోషపడతారట. కాబట్టి తప్పకుండా చలివేంద్రాలు అనేటువంటివి ఏర్పాటు చేసి బాటసారులందరికీ కూడా దప్పిక తీర్చాలి అని చెప్పి మన ధర్మశాస్త్రం తెలియజేస్తూ ఉంది. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం ఋణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. మరి ఇంతకుముందు తెలియజేసినట్టుగా భగవంతుడు వేదాంగాల్లో ఆరో అంగమైనటువంటి జ్యోతిష్యాన్ని మనకిచ్చినటువంటి మరి సందర్భం ఏమిటి అంటే బుద్ధిజీవుడైనటువంటి మానవుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తెలుసుకొని జాగ్రత్తతో ముందడుగు వేస్తూ తర్వాత దైవారాధన చేసి ముందుకు వెళ్తాడు అనేటువంటి చక్కటి ఉద్దేశంతో భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి శాస్త్రమే జ్యోతిష్శాస్త్రం. మరి ఈ జ్యోతిష్శాస్త్రంలో మరి ఏమిటి ఈ పంచాంగము ఉగాది రోజున వినడం ద్వారా పంచాంగ శ్రవణం చేయడం ద్వారా ఎలాంటి పుణ్య ఫలితం లభిస్తుందయ్యా అంటే శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం. చక్కటి ఇంటి లోపల శుభకార్యాలు జరుగుతాయట. రిపుహరం మనకు ఉన్నటువంటి శత్రువులు బాహ్య శత్రువులే కాదు అంతఃశత్రువులు అంటే కామక్రోధ లోభ మోహ మద మత్సరములు అనేటువంటి అంతఃశత్రువులు కూడా నశిస్తాయట. దుస్వప్న దోషావహం మనకు పడ్డటువంటి భయంకరమైనటువంటి పీడకలన్నీ కూడా వాటి యొక్క ఫలితం నశిస్తుందట. అలాగే గంగా స్నాన విశేష పుణ్య ఫలదం సర్వతీర్థాల్లో గంగానది స్నానం శ్రేష్టమైంది అని చెప్తారు. మరి అలాంటి గంగా స్నానం చేస్తే ఎంతైతే విశేష పుణ్య ఫలితం కలుగుతుందో అలాంటి గంగా స్నానం చేసినటువంటి ఫలితం ఈ పంచాంగ శ్రవణం ద్వారా కలుగుతుందట. గోదాన తుల్యం ఋణాం మరి పరదేవతగా మనం అందరం కూడా పూజించి హైందవ జాతి ఎంతో సమోన్నతమైనటువంటి స్థానం కల్పించేటువంటిది గోవు. ఆ గోవును దానమిస్తే ఎంతైతే పుణ్య ఫలితం కలుగుతుందో పంచాంగము వినడం ద్వారా పంచాంగ పఠనము పంచాంగ శ్రవణం చేయడం ద్వారా అంత పుణ్యం కలుగుతుందట. ఆయుర్వృద్ధిద ఉత్తమం శుభకరం ఆయుష్ పెరుగుతుందట, శుభాలు కలుగుతాయట. సంతాన సంపత్ప్రదం మరి చక్కగా సంతానము లేనటువంటి వాళ్లకు చక్కటి సంతానం కలుగుతుందట. నానా కర్మ సుసాధనం ఏ పని చేయాలన్నా ఒక చక్కటి పనిముట్టులాగా ఉపయోగపడుతుందట ఈ పంచాంగము. సముచితం పంచాంగమాకర్ణ్యతాం పంచాంగము వినడం ద్వారా ఇవన్నీ కలుగుతాయట. కాబట్టి ఇప్పుడు మనము పంచాంగ పఠనాన్ని ప్రారంభించే ముందు ఈ సంవత్సరము పోయిన సంవత్సరం పేరు శుభకృత నామ సంవత్సరం, ఈ సంవత్సరం పేరు శోభకృత నామ సంవత్సరము. అంటే ఆ సంవత్సరంలో శుభాలు కలిగి ఈ సంవత్సరంలో ద్విగుణీకృతమైనటువంటి
ఫలితాలు శుభకృతిలో కలిగినటువంటి ఏదైతే ఫలితాలు ఉన్నాయో వాటికి రెట్టింపు ఫలితాలను మనం శోభకృతి నామ సంవత్సరంలో పొందబోతూ ఉన్నాం. మరి శోభకృతి నామ సంవత్సరం యొక్క ఫలితాంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. శోభనే వత్సరౌ సర్వా సస్యానాం అతివృద్ధయాః నృణానాం స్నేహమన్యోన్యం ప్రజానాం చ పరస్పరం. ఈ సంవత్సరమునందు శోభకృతి నామ సంవత్సరమునందు ధనధాన్య సమృద్ధి కలుగుతుంది, సుభిక్షము క్షేమ ఆరోగ్యములు కలుగుతాయి. శోభనే వత్సరౌ సర్వా సస్యానాం అతివృద్ధాయ, అతివృద్ధాయ అంటే సస్యములు బాగుగా పాడి పంటలన్నీ కూడా పండుతాయి. నృణానాం స్నేహం అన్యోన్యం, ప్రజలందరూ కూడా స్నేహతత్వముతో ఒకరినొకరు స్నేహంగా భావించి సుఖ సంతోషాలతో జీవిస్తారట. భూమి నానావిధములైనటువంటి ఉత్సవములతో ప్రకాశిస్తుంది. ఈ సంవత్సరంలో అందరూ కూడా అభివృద్ధిని సాధిస్తారు. చక్కగా పాడి పంటలు పశువులు కూడా వృద్ధి చెందుతాయి అని చెప్పి ఈ శోభకృతనామ సంవత్సర ఫలితాంశం తెలియజేస్తూ ఉంది. మరి శోభకృతనామ సంవత్సరంలో నవనాయకులు అంటారు. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏ విధంగానైతే ఒక క్యాబినెట్ ఉంటుందో ఈ సంవత్సరము ఉగాది రోజున కూడా ఒక క్యాబినెట్తో ఒక మంత్రివర్గంతో మనకు ఉగాది ప్రారంభమవుతుంది. అంటే ఈ నవగ్రహాలు, 9 నవగ్రహాలు అన్నీ కూడా ఒక క్యాబినెట్గా ఏర్పడి ఎవరు ఏ నాయకత్వం వహించాలి, ఆ నాయకుడు పరిపాలించేటువంటి విధానం ఏ విధంగా ఉంటుందో వాటి యొక్క ఫలితాంశాలను మనం ఇప్పుడు చూద్దాం. ఈ సంవత్సరము రాజు అంటే బుధవారం రోజు ఉగాది వస్తుంది కాబట్టి ఈరోజు వచ్చింది కాబట్టి బుధుడు రాజుగా ఉంటాడు. శనివారం ఉగాది వస్తే శని రాజుగా ఉంటాడు. ఆదివారం ఉగాది వచ్చినట్టయితే సూర్యుడు రాజుగా ఉంటాడు. అంటే ఈరోజు బుధవారం కాబట్టి బుధుడు రాజుగా ఉన్నాడు. రాజవాహనం ఊయల, మంత్రి శుక్రుడు, సేనాధిపతి శుక్రుడు, సస్యాధిపతి చంద్రుడు, ధాన్యాధిపతి శని, అర్ఘాధిపతి గురుడు, మేఘాధిపతి గురుడు, రసాధిపతి బుధుడు, నీరసాధిపతి చంద్రుడు, పశుపాలకుడు బలరాముడు, స్థాన సంరక్షకుడు శ్రీకృష్ణుడు. మరి ఈ విధంగా నవనాయకులందరూ కూడా ఈ సంవత్సరం ఉన్నారట. మరి వీరి నాయకత్వంలో ఈ నవనాయకుల యొక్క ఫలితాంశాలను మనం ఇప్పుడు చూద్దాం. మరి సాధారణంగా బుధుడు శ్రేయస్సు కారకుడు, అంటే డబ్బును మనందరికి కూడా కలగజేసేటువంటి వాడు కాబట్టి ఆ బుధుని యొక్క బుధుడు రాజుగా ఉంటే ఏ విధమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతాం. బుధేబ్దనాతే త్వపరంచ సస్యం శ్రేష్టంచ వృద్ధిర్లిపిలేఖన లేఖకానాం ప్రభూతవాయుర్భువి మధ్య వృష్టిర్గతాహత ప్రోద్దత రాజకోపః. ఈ సంవత్సరము రాజు బుధుడగుట చేత అపర సస్యములు బాగుగా ఫలించవచ్చు, పూర్వ సస్యములు మధ్యముగా ఫలించవచ్చు. లిపిలేఖకులు శిల్పకారులకు చక్కటి భవిష్యత్తు ఏర్పడుతుంది, వాయుపీడ అధికంగా ఉంటుంది, స్వల్ప సువృష్టి కలిగేటువంటి అవకాశం ఉంటుంది, రోగపీడ రాజకీయ ఒడిదొడుకులు అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, నర్తనశాలలు వినోదశాలలు ఎక్కువగా ఉద్భవించేటువంటి అవకాశం ఉంటుంది. కంచు, ఉల్లిపాయ, పసుపు, పొగాకు, అరటిపండ్లు, తమలపాకులు, తేయాకు, విస్తార్లు, నల్లమందు, పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, చందనము, అగరవత్తులు, పెసళ్ళు, మినుములు, కందులు, తెల్లని రంగు చర్మములు, చిలకపచ్చ రంగు వస్తువులు, బియ్యము, గోధుమలు, ఇత్తడి, పత్తి గింజలు, తెల్లని ధాన్యాలు, ద్రావకముల ధరలు, వాటి యొక్క వ్యాపార వాటాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరిక ఎప్పుడైనా రాజుకు ఒక వాహనం ఉంటుంది, ఆ రాజు వాహనం కూడా ఫలితాన్ని కలగజేస్తాడట. ఏమిటయ్యా ఈ సంవత్సరము రాజు యొక్క వాహనము అంటే బుధుని యొక్క వాహనము ఉయ్యాల, దాన్నే డోల అంటాం. ఆ రాజవాహనము ఉయ్యాల అయినందుకు మరి ఫలితాంశం ఏ విధంగా ఉంటుంది. యస్యాద్దే వాహనం డోల మహాభూతాచమేదిని దుర్భిక్షం సర్వదేశేషు సంగ్రామం ఖండఖండయోహ అంటుంది పంచాంగం. ఈ సంవత్సరము రాజు వాహనం డోల అయినందున ప్రజాక్షోభ, ప్రపంచమంతటా హాహాకారాలు ప్రభలుట, దుర్భిక్షాలు ఉండవచ్చు,
ఆహార ధాన్యాల కొరతలు ధాన్యం యొక్క ధరలు విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రపంచంలో కొన్ని దేశాల యందు యుద్ధాలు సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రాజుకు ఆలోచనలు, రాజుకు మంచి ఆలోచనలు ఇచ్చేటువంటి వాడు మంత్రి. మంత్రి ఎవరయ్యా ఈ సంవత్సరం అంటే శుక్రుడు. భృగుసుతే నను మంత్రి పదం గతే శలభమూషక సూకర మాహిషై భవతి ధాన్య సమర్గతయా భయం జనపదేషు జలం సరితోధికం. ఈ సంవత్సరం శుక్రుడు మంత్రి అగుట చేత సస్యములకు ఈతి బాధలు, మూషక శలభ సూకర బాధలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. గేదెలు ఆవులకు హాని వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. ధాన్యాదులకు సరసమైనటువంటి ధరలు లభించేటువంటి అవకాశం ఉంటుంది. జానపదులు, గిరిజనులు, ఆటవికులకు స్వల్ప భయాలు ఏర్పడతాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో భయాందోళనలు ఉంటాయి. చెరువులు పూర్తిగా నిండి చక్కగా వర్షాలు చక్కగా కురిసేటువంటి అవకాశం ఉంటుంది. పంటలు సమృద్ధిగా పండుతాయని చెప్పి ఈ సంవత్సర పంచాంగం తెలియజేస్తూ ఉంది. ఇక సేనాధిపతి శుక్రుడు, మంత్రి శుక్రుడే, సేనాధిపతి కూడా శుక్రుడే కాబట్టి సువృష్టిరత్యంత సమృద్ధ సస్యం సుభిక్షమర్గో బహులో ధరిత్రాం నరాః స్త్రియా కామరతాః ప్రమత్తాః సైన్యాధిపత్యే కలు భార్గవస్య. సేనాధిపతి శుక్రుడు అగుట చేత సువృష్టి, సస్య సమృద్ధి, సుభిక్షము, ధాన్యాదులకు న్యాయమైనటువంటి ధరలు, అంటే ప్రభుత్వము మరి పెట్టుబడికి సరైనటువంటి ధర కట్టించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వస్త్రములు, దూది, నూలు, వ్యాపార వాటాలు, వెండి, బంగారము, నూనె మొదలగు వాటి ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా పరస్పర ఆకర్షణలకు లోనై కామాసక్తులై ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దుర్మార్గుల వలన స్త్రీలకు ధన మాన ప్రాణహాని కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సేనాపతి శుక్రుడు కాబట్టి. ఇక పూర్వ సస్యాధిపతి చంద్రుని యొక్క ఫలము జలధాన్యాని సర్వాణి స్థలధాన్యాని అని చ వృక్షజాతి సఫలిత చంద్రే సస్యాధిపే సతి. పూర్వ సస్యాధిపతి చంద్రుడు అగుట చేత జలధాన్యములు, స్థలధాన్యములు అనగా మాగాని, మెట్ట పంటలు, వృక్షజాతులు బాగుగా ఫలించేటువంటి అవకాశం ఉంటుంది. చింతపండు, మామిడి పండ్లు, పనస, నారింజాది ఫలములు, గోధుమలు, ధాన్యము, జొన్నలు, సజ్జలు, చెరుకు, ఉప్పు, తమలపాకులు మొదలగు వాటి యొక్క ధరలు సరసముగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక అపర సస్యాధిపతి శని యొక్క ఫలితం. ఈ సంవత్సరము అపర సస్యాధిపతి శని అగుట చేత కృష్ణ ధాన్యాని సర్వాణి సూక్ష్మ ధాన్యాని యాని చ కృష్ణ భూమి సుఫలిత ధాన్యాది శేషనేశ్చరే. శరేశ్చరుడు శని యొక్క ఫలి ఈ సంవత్సరము శని అపర సస్యాధిపతి అగుట చేత మినుములు, నువ్వులు, అవిసెలు, కృష్ణకాటుకలు మొదలగు నల్లని ధాన్యాలు, నల్ల ఆవాలు మొదలగు సూక్ష్మ ధాన్యాలు, నల్లని భూములు బాగుగా ఫలించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మనకు సువృష్టి కలగజేసేటువంటి వాళ్ళు మేఘాధిపతి ఎవరయ్యా అంటే మేఘాధిపతి కూడా శుక్రుడేట. అంటే మంత్రి, సేనాధిపతి, మేఘాధిపతి ముగ్గురు కూడా శుక్రుడే. మరి మేఘాధిపతి శుక్రుడైనట్టయితే ఫలితం అతివృష్టి సుభీక్షంచ సస్యవృద్ధిర్ నిరామయ క్షీరప్రదా సదా గావా శుక్రే మేఘాధిపే సతీ. మేఘాధిపతి శుక్రుడు అవుట చేత అతివృష్టి, సుభిక్షము, సస్యవృద్ధి కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గోవులకు వ్యాధులు లేక సమృద్ధిగా గోవులు పాలిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇక ఈ సంవత్సరము మనమందరం కూడా చూస్తాం, పశుపాలకుడు మనమంతా కూడా భారతదేశము పాడి పంటల చేత ముందుకు వెళ్ళేటువంటి దేశము. 70% మంది రైతులు మరి పాడి మీదనే ఆధారపడేటువంటి వారు ఉన్నారు. మరి వారికి పశుపాలకుడు ఈ సంవత్సరం ఎవరయ్యా అంటే బలరాముడు పశుపాలకుడు. మరి బలరాముడు పశుపాలకుడైతే ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుంది? సువృష్టి సర్వ దేశేషు సర్వ సస్య సముద్రయ సమృద్ధయ మధ్య దేశే సుభీక్షంస్యా ద్రామేతు పశునాయకే. మరి పశునాయకుడు బలరాముడు అగుట చేత దేశమంతటా కూడా సస్యానుకూల వర్షాలు కలుగుతాయి.
సస్యములు చక్కగా ఫలిస్తాయి. మధ్య దేశములందు సుభిక్షమైనటువంటి పాడీ పంటలన్నీ కూడా వృద్ధి చెందుతాయి. స్థానరక్షకుడు శ్రీకృష్ణుడు. మరి భౌక్షీర ప్రదాగావ సర్వే వ్యాధి వివర్జితాః గోష్ఠాగార ప్రపాకే శ్రీకృష్ణే సస్య నివృద్ధయః. శ్రీకృష్ణుడు స్థానరక్షకుడగుట చేత గోజాతి చక్కగా పాలిస్తుంది. పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండుతాయి. సమస్త ప్రాణకోటియు రోగవర్జితులై సుఖంగా జీవిస్తారు. ధరలు సరసముగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ సంవత్సరం స్థూలంగా 9 నాయకుల యొక్క ఫలితాంశాన్ని చూసాం. ఈ సంవత్సరము మరి స్థూలంగా ఫలితాంశాలను చూసినట్టయితే ఈ సంవత్సరము ధనధాన్యాలు సమృద్ధిగా సుభిక్షముగా క్షేమ ఆరోగ్యములు కలుగుతాయి. ప్రజలు సుఖముగా జీవిస్తారు. భూమి నానా విధములైనటువంటి ఉత్సవములతో శోభిలుతుంది. చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాల్లో ధరలు నిలకడగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ ఒడిదొడుకులు ఉండవు. కొన్ని చోట్ల ఉత్పాతాలు భయాలు ఉంటాయి. ఆషాఢ మాసంలో స్వల్పంగా వర్షాలు కురుస్తాయి. ధరలు నిలకడగా ఉండును. వెండి బంగారం ధరలు నిలకడగా ఉండును. శ్రావణ భాద్రపద మాసంలో అధిక వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రజలలో భయాలు కొన్ని ఏర్పడతాయి. ఆశ్వీజ మాసంలో ధాన్యము ధరలు అందుబాటులో ఉంటాయి. మార్గశిర పుష్ప మాగాల్లో ఆహార ధాన్యాలు అపరములు వేరుశనగ ధరలు నిలకడగా ఉంటాయి. అలాగే రాజకీయ కలగాలు ఏర్పడవచ్చును. పాల్గొన మాసంలో రోగాలు ఉత్పాతాలు ఉపద్రవాలు భయం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్ని సమస్యలు వివాదాస్పదంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలన్నీ కూడా తీరుతాయి. ఈ విధంగా మనకి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మరి అదేవిధంగా ఈ సంవత్సరము మనమందరం కూడా వర్షము మీద ఆధారపడి జీవించేటువంటి వారం. భారతదేశం అంతా కూడా ఈశాన్య నైరుతి ఋతుపవనాల వర్షముతో మనమందరం కూడా జీవిస్తాం. మరి పాడి పంటల చేత మనమందరం కూడా జీవిస్తాం కాబట్టి ప్రత్యేకించి రైతులకు మంచి శుభవార్త. శతయోజన విస్తీర్ణం ఉన్నతంతు శతద్వయం ఆఢకస్య ప్రమాణంతు దేవమానేన గణ్యతే. మరి ఈ సంవత్సరము అష్టభాగ సముద్రేషు పర్వతేషు తథానవ త్రయో భాగౌ భూ విప్రోక్తస్యేతం వర్షతి చత్రిధ. ఈ సంవత్సరము 100 యోజనముల వెడల్పు 200 యోజనముల ఎత్తుగల వర్షపాతము ఉంటుంది. సుభిక్షము క్షేమ ఆరోగ్యము కలుగుతుంది. సముద్రమందు 8 భాగాలు, పర్వతమునందు 9 భాగాలు, భూమియందు 3 భాగాలు వర్షం ఉంటుంది. వర్షము 5, ధాన్యము 11, శీతము 5, తృణం 13, ప్రజావృద్ధి 17, తన్నాష 13, రాజవిడ్వరం 15, ఉగ్రం 15, ఉష్ణం 5, మారుతం 5, పుణ్యం 5, పాపం 5, వ్యాధి 17, ఉపశమనం 19, ఆచారం 9, అనాచారం 9, జన్మాని 7, మరణం 7, దేశోప 11, దేశస్వ 11, చోరభయం 3, అగ్నిభయం 15, శాంతి 5. ఈ విధంగా నవనాయకుల యొక్క ఫలితాంశంను బట్టి మనకు అవగతమవుతూ ఉంది. మనమంతా కూడా అందరము కూడా పాడి పంటలతో జీవించేటువంటి వారం కాబట్టి రైతులు ఈ సంవత్సరం కూడా చక్కగా నదులన్నీ కూడా చక్కగా ప్రవహిస్తాయి. చెరువులన్నీ కూడా నిండుకుండలా మారతాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి చక్కటి పాడి పంటలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పి ఈ సంవత్సర పంచాంగం తెలియజేస్తూ ఉంది. మరి ఈ నవనాయకుల యొక్క ఫలితాంశాన్ని మనం ఇంతకుముందు చూడడం జరిగింది. మరి ఈ నవనాయకులతో పాటుగా మరి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంది. ఈ సంవత్సరము గ్రహణాలు, ఈ సంవత్సరము సూర్యగ్రహణాలు భారతదేశంలో కనిపించవు. అంటే ప్రపంచంలో ఏదో మూల సూర్యగ్రహణము చంద్రగ్రహణాలు పడుతూ ఉంటాయి, కానీ సూర్యగ్రహణాలు భారతదేశంలో కనిపించవు. కాబట్టి మనం వాటిని ఆచరించవలసినటువంటి అవసరం లేదు. 28 నాడు చంద్రగ్రహణం ఆశ్వీజ శుద్ధ పున్నమ రోజు రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం మనకు సంభవిస్తూ ఉంది. రాత్రి సమయంలో ఈ చంద్రగ్రహణం ఉంటుంది నిద్రలోనే. మరి ఈ చంద్రగ్రహణం యొక్క ఫలితాంశాలు మిథున కన్య మకర కుంభరాశుల వారికి శుభము, తర్వాత వృషభ సింహ తుల ధనస్సు రాశుల వారికి మధ్యమంగా ఉంటాయి. కాబట్టి మరి ఈ గ్రహణాలు మేషరాశి వారు
చూడకూడదు, ఈ గ్రహణాన్ని దర్శించకూడదు. ఇక పుష్కర నిర్ణయం, ప్రతి సంవత్సరం కూడా 12 మహానదులున్నాయి. 12 మహానదులకు మరి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశిలో గురుడు ప్రవేశించడం చేత పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం శ్రీ శోభకృతనామ సంవత్సరం. వైశాఖ శుద్ధ విదియ శనివారం తేదీ 21/4/2023 నుండి, అంటే రాత్రి తెల్లవారుజామున 5:23, అంటే తెల్లవారి 22వ తేదీ అనుకోవచ్చు, నుండి 3/5/2023 వరకు కూడా సార్ద్ర త్రికోటి తీర్థరాజ సహిత శ్రీ గంగానది పుష్కరాలు, అంటే కాశీలో గంగ మనందరికీ కూడా తెలిసిందే, అన్ని తీర్థాల్లోకెల్లా గంగా తీర్థ గంగలో స్నానం అనేటువంటిది అతి పవిత్రమైంది. కాబట్టి గంగానదికి పుష్కరాలు వస్తున్నాయి ఈ సంవత్సరం. కాబట్టి గంగానది స్నానం అనేటువంటిది అతి పవిత్రమైంది. ఇక ఈ సంవత్సరము గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి రెండు కూడా ఉన్నాయి. 28వ తేదీ నుండి 26 వరకు కూడా గురుమౌఢ్యమి, 8 నుండి 18 వరకు కూడా శుక్రమౌఢ్యమి ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం అధిక మాసం కూడా వస్తుంది. శ్రావణ మాసం అధిక మాసం అయినందున దుర్భిక్షము, భూముల ధరలు తగ్గుట, ప్రజాక్షయము, అల్పవృష్టి, ప్రజలు భయకంపితులగుట, హింస ప్రబలుట, ధరలు పెరుగుట, ఆహార కొరత ఏర్పడుట, ఈ విధంగా అధిక మాసం వచ్చుట వలన జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ సంవత్సరము మకర సంక్రాంతి 15/1/2024 రోజున సోమవారం రోజున ఉదయం 8:50 సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. త్రిశిరం ద్విముఖం చేయవ చతుర్వక్త్రం త్రినేత్రం, అంటే 3 శిరస్సులు, 2 ముఖములు, 4 నాలికలు, 3 నేత్రాలు, 8 చెవులు, ఎర్రని దంతములు, 2 పాదములు, 8 చేతులు, పొడవైన ముక్కు, వికృతమైనటువంటి నల్లటి కాంతి గలవాడై ద్వాంక్ష నామధేయుడై గుర్రము పైన కూర్చొని ఉన్నటువంటి సంక్రాంతి పురుషుడు ఈ సంవత్సరము ప్రవేశిస్తాడు మకర రాశిలోకి. మరి ఈ సంవత్సరం సంక్రాంతి పురుషు ద్వాంక్ష అనే నామము చేత వైశ్యులకు శుభం కలుగుతుంది, సుఖము కలుగుతుంది. శుక్లపక్షము వల్ల ప్రజలకు వ్యాధి పీడ, రాజులకు యుద్ధ భయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా సంక్రాంతి పురుషుని యొక్క లక్షణాన్ని మనం చూసాం. ఇక ఈ సంవత్సరము మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. శోభకృతు నామ సంవత్సరమందు మేషాది ద్వాదశ రాశుల గోచార ఫలితాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇంతకుముందే చెప్పడం జరిగింది చీకటి వెలుగు ఏ విధంగా ఉంటాయో జీవితంలో కష్టాలు సుఖాలు అనేటువంటివి కూడా అదేవిధంగా వస్తాయి. అదేవిధంగా 9 గ్రహాల్లో 5 గ్రహాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉండొచ్చు, 4 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండొచ్చు. అంటే ఎక్కడ ఏ గ్రహాలు ఉన్నప్పటికీ కూడా ఫలితాంశాలు మిశ్రమంగా ఉంటాయి. మరి అట్లాంటి మిశ్రమ ఫలితాంశాలను దైవ సహాయంతో మనం మన యొక్క భవిష్యత్తును నిర్మించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి బాగాలేదు అని చెప్పి నిరుత్సాహపడకుండా ఆత్మవిశ్వాసంతో ఆ భగవంతుడి ఆరాధన ద్వారా మరి మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలి. మరి ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాంశాలు ఉన్నాయో తెలియజేస్తూ మరి ఏ రకమైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మీరు మరి పాపగ్రహాల యొక్క అంటే గ్రహస్థితిని అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పంచాంగ పఠనంలో మీకు అది కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి శ్రీ శోభకృతనామ సంవత్సర మేషాది ద్వాదశ రాశుల గోచార ఫలితాలను మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి వారు, అంటే మరి ఏ విధంగా మరి మేషరాశి అని తెలుసుకోవచ్చు అనేటువంటి ప్రశ్న మీకు ఉద్భవించవచ్చు. 108 అక్షరాలు ఉంటాయి. చూచే చో లా లీలు లేలో ఈ విధంగా ఆ ఈ ఊయే వేవో కాకి ఇట్లా కూకంగచ్చ కేకో హాయ్ ఇట్లా 108 అక్షరాలను 27 నక్షత్రాలుగా చేయడం జరిగింది. 27 నక్షత్రాలను మరి పాదాలుగా మార్చడం జరిగింది. ఆ పాదాలను 12 రాశులను 9 పాదాలను మరి 12 రాశులలో 12 రాశులుగా విభజించడం జరిగింది. ముందుగా మేషరాశి వారికి ఏ అక్షరాలు వస్తాయో చూద్దాం. చూ చే చో లా లీ లు లే లో, అంటే చూ అంటే చుక్కయ్య,
చే అంటే చెన్నయ్య, చో అంటే చోలయ్య, లా అంటే లక్ష్మి. ఈ విధంగా 9 అక్షరాలు చూ చే చో లా లి లు లే లో. మొదటి అక్షరం ఈ 9 అక్షరాలతో వచ్చినట్టయితే వారిది మేషరాశి. మేషరాశి యొక్క ఫలితాంశాన్ని మనం గమనిద్దాం. గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి 21/4/2023 వరకు కూడా, ఏప్రిల్ 21 వరకు కూడా మీనరాశిలో 12వ స్థానంలో అశుభుడై ఉంటాడు. రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి, స్థానచలన సూచనలుంటాయి, శుభకార్యాల మూలకంగా ధనవ్యయం అధికమవుతుంది, ప్రయాణాలు ఎక్కువ చేస్తారు, ధనవ్యయం అధికమవుతుంది, అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్తలు అవసరం. తిరిగి ఏప్రిల్ 22 నుండి సంవత్సరం అంతా కూడా 1వ స్థానంలోకి వస్తాడు. అంటే గురువు 12వ స్థానంలో కానీ 1వ స్థానంలో కానీ రావడం వల్ల మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. 1వ స్థానంలో ఏప్రిల్ 22 తర్వాత వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది, ఆకస్మిక ధర నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది, ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోకుండా పోతారు, అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడడం మంచిది. ఇక శని ఈ సంవత్సరం ఉగాది నుండి వత్సరాంతం వరకు కూడా కుంభరాశిలో 11వ స్థానమై శుభుడై ఉంటాడు. ప్రయత్న కార్యాలయందు దిగ్విజయాన్ని పొందుతారు, ఆకస్మిక ధనలాభం ఉంటుంది 11వ స్థానంలో, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, కార్యసిద్ధి సంతోషము కలుగుతాయి, ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేయడంతో మిక్కిలి ఆనందిస్తారు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు, శాశ్వతమైనటువంటి పనులకు శ్రీకారం చుడతారు. ఇక 12వ స్థానంలోకి అక్టోబర్ 30 తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా 11లో ఉంటాడు వీరికి శని. కాబట్టి కొంచెం స్థిరమైనటువంటి ఆరోగ్యంతో ఉంటారు. అలాగే ఈ సంవత్సరం రాహు ఈ సంవత్సరం 30 వరకు కూడా మేషరాశి 1వ స్థానంలో ఉంటాడు. మేష 1వ స్థానంలో ఉండడం అనేటువంటిది శుభ సూచకంగా పరిగణించబడుతుంది. విదేశీ యానాలు ఫలిస్తాయి, కొంచెం గౌరవం తగ్గుట, భయము, అనారోగ్యము, ప్రవాసం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. 30/12 ఉండుట చేత కార్య విఘ్నము, ప్రవాస, నేత్ర బాధలు, మృత్యుమూలక నష్టము, వృధా వ్యయము, దుర్వార్త శ్రవణం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక కేతువు ఈ సంవత్సరం 29/10 వరకు కూడా 7లో ఉంటాడు. శత్రుభయము, వృధా సంచారము, కరపాదాంగులి బాధలు, సోదర మిత్ర విరోధము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. 30/30 వత్సరాంతం వరకు కూడా 6లో ఉంటాడు. సంవత్సరం అంతా కూడా 6లో ఉంటాడు కాబట్టి కొన్ని రుణ బాధలు తీరుతాయి, అనుకున్న పనులు ప్రాప్తిస్తాయి, కార్యజయం కలుగుతుంది. వీరికి శుభకార్యాలు అంటే వివాహం కానీ విదేశీ ప్రయత్నాలు కానీ సంపూర్ణంగా ఫలిస్తాయి, ఆకస్మిక ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ సంవత్సరం మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి మరి కొన్ని గ్రహాలను ప్రసన్నం చేసుకోవడానికి మీరు చక్కగా రోజు ఉదయాన్నే లేచి హనుమాన్ చాలీసా పారాయణాన్ని తప్పకుండా 3 హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా కొన్ని గ్రహ బాధలు తొలగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం మరి రాహు బాలేడు కాబట్టి అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం, చంద్రాదిత్య నిమర్దనం, సింహికాగర్భ సంభూతం తమ్రాహుం ప్రణమామ్యం అనేటువంటి శ్లోకాన్ని రోజు కూడా 54 పఠించి వీరు నల్లని వస్త్రములో మినుములను దానం చేసినట్టయితే తప్పకుండా వీరి యొక్క గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మరి మేషరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాంశాలు గోచరిస్తున్నాయి ఈ సంవత్సరం. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాంశాన్ని చూద్దాం. అంటే వృషభ రాశిలో కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రము, మృగశీర్ష నక్షత్రము 1, 2 పాదాలన్నీ కూడా వృషభ రాశికి సంబంధించినటువంటివి. కాబట్టి వృషభ రాశి యొక్క వారి యొక్క ఫలితాంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఈ ఊ ఏ ఓ వా వి ఊ వే ఓ అనేటువంటి ఈ 9 అక్షరాలు కూడా వృషభ రాశికి చెందినటువంటివి. మరి ఇంతకుముందు మేషరాశి వారికి మనము రాజపూజ్యము అవమానం చెప్పలేదు. మరి రాజపూజ్యము మేషరాశి వారికి చూసినట్టయితే
మేషరాశి వారి యొక్క రాజపూజ్యము ఐదు, ఆదాయము రాజ ఆదాయము ఐదు, వ్యయం ఐదు. ఐదు రూపాయలు సంపాదిస్తే ఐదు రూపాయలు ఖర్చు చేస్తారు, ఇక వ్యయం ఐదు రూపాయలు వ్యయం ఖర్చు పెడతారు. మరి ఈ సంవత్సరము వీరికి రాజపూజ్యము అవమానాన్ని మనం చూద్దాం. ఈ సంవత్సరము వీరికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మేషరాశి వారికి సంబంధించి వారి యొక్క రాజపూజ్యము అవమానాన్ని మనము ఇప్పుడు చూద్దాం. మూడు రాజపూజ్యము, ఒకటి అవమానం మేషరాశి వారికి. ఐదు సంపాదిస్తే ఐదు ఖర్చు పెడతారు మేషరాశి వారు. ఇక ముందుకు వెళ్దాం. వృషభ రాశి వారికి సంబంధించి వృషభ రాశి వారికి కృతికా నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాలు, రోహిణి నక్షత్రము మృగశీర్ష నక్షత్రంలో ఒకటి రెండు పాదాలు వృషభ రాశి వారికి సంబంధించినవి. ఈ వృషభ రాశి జాతకుల యొక్క ఆదాయము ఈ సంవత్సరము 14, ఖర్చు 11. అంటే 14 రూపాయలు సంపాదిస్తే 11 రూపాయలు ఖర్చు చేస్తారు. రాజపూజ్యము 6, అవమానం 1. అంటే ఈ సంవత్సరం వీరికి అధికమైనటువంటి సన్మానాలు కలుగుతాయి. అవమానాలు 1, రాజపూజ్యము 6గా వీరి యొక్క ఫలితాంశాలు ఈ సంవత్సరం ఉన్నాయి. వృషభ రాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం చూసినట్టయితే ఈ సంవత్సరం వృషభ రాశి వారికి గురువు ఏప్రిల్ వరకు కూడా, అంటే ఇప్పటి నుండి ఒక నెల వరకు కూడా, 20వ తారీఖు వరకు కూడా 11లో ఉంటాడు. 11లో నెల రోజులు గురువు ఉండడం చేత సర్వత్రా విజయం సిద్ధిస్తుంది, కార్యసిద్ధి మంత్రసిద్ధి శత్రునాశనం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 21 తర్వాత 12లోకి వస్తాడు గురువు. కొంచెం ధనవ్యయం కలుగుతాయి, తరచూ ప్రయాణాలు ఏర్పడతాయి, క్రయ విక్రయాలందు నష్టం కలుగుతుంది, కొన్ని అపవాదులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. శని ఈ సంవత్సరం 10లో ఉండటం చేత కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ధనధాన్య నష్టములు, వృధా సంచారము, బంధుమిత్ర ద్వేషము, కొన్ని ప్రశాంతత లేని సందర్భాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. రాహు అక్టోబర్ 29 వరకు కూడా 12లో ఉంటాడు కాబట్టి కొన్ని కార్య విగ్రహాలు, నేత్ర బాధ, మృత్యుమూలిక నష్టం ఉంటుంది. అంటే 29 అక్టోబర్ వరకు కూడా వీరికి గురువు కానీ మరి శని కానీ తర్వాత రాహువు కానీ మంచి స్థానంలో లేరు. 30 అక్టోబర్ తర్వాత 11లో ఉండటం చేత కాస్త ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది. వాహన లాభము, విందు భోజనము, వస్త్రాభరణాల యొక్క లాభము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కేతు ఈ సంవత్సరం 29 అక్టోబర్ వరకు కూడా 6లో ఉంటాడు. 6లో మంచి స్థానం కాబట్టి కొన్ని రుణబాధలు తీరుతాయి, విశేష సౌఖ్యం లభిస్తుంది, కార్యజయం కలుగుతుంది. ఇక 30 అక్టోబర్ తదుపరి వత్సరాంతం వరకు 5లో ఉండటం చేత కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. స్థూలంగా చూసినట్టయితే రాహువు గురువు కొన్ని రోజుల పాటు బాగుంటున్నాయి వీళ్ళకి. కాబట్టి వృషభ రాశి వారు తప్పకుండా భగవత్ ధ్యానం చేసుకోవాలి. ఈ రాశివారు శని స్తోత్రాన్ని తప్పకుండా పఠించాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శరేశ్వరం అనేటువంటి మంత్రాన్ని రోజుకు 54 మార్లు పఠిస్తూ ఆ దైవకృపకు మీరందరూ కూడా పాత్రులు కావాలని చెప్పి వృషభ రాశి జాతకులకు తెలియజేస్తూ ఉన్నాం. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాంశాన్ని చూద్దాం. మిథున రాశికి సంబంధించి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరం మిథున రాశి వారికి. క, కి, కు, ఘం, ఛ, చ, కే, కో, హ అనేటువంటి 9 నక్షత్రపాదాలు ఏవైతే అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి మిథున రాశి వారికి చెందినటువంటివి. మిథున రాశి వారి యొక్క ఆదాయం 2, వ్యయం 11. 2 రూపాయలు సంపాదిస్తే 11 రూపాయలు మిథున రాశి వారు ఈ సంవత్సరం ఖర్చు చేస్తారు. ఇక మిథున రాశి వారి యొక్క రాజపూజ్యము 2, అవమానము 4. ఇద్దరి చేత ప్రశంసింపబడితే 4 చేత అవమానాల్ని పొందుతారు. ఈ సంవత్సరం మిథున రాశి వారికి గురువు 10వ స్థానంలో ఏప్రిల్ 20 వరకు కూడా ఉంటాడు. అంటే ఇప్పటి నుండి ఒక నెల వరకు కూడా 10వ స్థానంలో ఉంటాడు. ఏప్రిల్ 21 తర్వాత 11వ స్థానంలోకి వస్తాడు. ఈ నెల రోజులు గురువు బాగాలేడు కాబట్టి నెల రోజుల తర్వాత గృహ యోగం కానీ భూయోగం కానీ వీరికి 11లోకి గురువు వచ్చిన తర్వాత కలుగుతాయి. కార్యసిద్ధి కలుగుతుంది, శత్రునాశనం జరుగుతుంది, నూతన కార్యలాభము, మనస్సౌఖ్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది మిథున రాశి వారికి. ఈ సంవత్సరం శని 9లో ఉండటం చేత కాస్త శరీర బాధలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది, అశాంతి ఏర్పడుతుంది,
స్వల్ప ధనము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రాహు ఈ సంవత్సరం 11లో ఉంటాడు. అక్టోబర్ 29 వరకు కూడా ఆరోగ్యము, వాహన లాభము, విందు భోజనాలు కలుగుతాయి. అక్టోబర్ 30 తర్వాత 10లో ఉండుట చేత తీర్థయాత్ర, శుభకార్యాచరణ, కార్యసిద్ధి, మనస్సౌక్యము, ధన వ్యయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కేతు ఈ సంవత్సరం అక్టోబర్ 29 వరకు కూడా 5లో ఉంటాడు. కాస్త కార్య విలంబనము, ధర నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అక్టోబర్ 30 తర్వాత 4లో ఉండటం చేత అవమానము, చిత్తభ్రంశము, స్త్రీ మూలక కలహం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం ఒక గురువు మాత్రమే మంచి స్థానంలో ఉంటాడు. మిగతా శని కావచ్చు, రాహు కావచ్చు, కేతు కావచ్చు, మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మిథున రాశి వారికి. మిథున రాశి వారు తప్పకుండా రోజు కూడా హనుమాన్ చాలీస పారాయణంతో పాటుగా మీరు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య నిమర్ధనం సింహికాగర్భ సంభూతం తమ్రాహం ప్రణమామ్యం అనేటువంటి మంత్రాన్ని పఠిస్తూ రోజు 54 మార్లు ఈ మంత్రాన్ని పఠిస్తూ మీరు ఈ యొక్క గ్రహబాధలన్నీ కూడా తొలగించుకోవాలి. మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాంశాలు ఉన్నాయి. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము రాజపూజ్యము అవమానము, ఆదాయ వ్యయాలు పరిశీలించినట్టయితే కర్కటక రాశి వారికి 11 ఆదాయము, 8 ఖర్చు. రాజపూజ్యము 5, అవమానము 4. ఈ సంవత్సరము ఏప్రిల్ 20 వరకు కూడా 9లో ఉంటాడు గురువు. ఈ నెల రోజులు కాస్త కార్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి, గృహలాభము, గృహప్రవేశాలు జరుగుతాయి. ఏప్రిల్ 21 తర్వాత 10లో ఉంటాడు. కొంచెం ద్రవ్యము నష్టమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతతను కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. శని 8వ స్థానంలో ఉంటాడు, అంటే అష్టమ శని వీరికి ప్రారంభమవుతుంది. కాస్త కార్య విఘ్నము, ధన నష్టము, అనారోగ్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అక్టోబర్ 29 తర్వాత రాహు 10వ స్థానంలో ఉండటం చేత శుభకార్యాలు చేస్తారు, మనస్సౌక్యం కలుగుతుంది, ధన వ్యయం కలుగుతుంది. అక్టోబర్ 30 తర్వాత 9లోకి ప్రయాణం చేస్తాడు రాహువు. కాబట్టి కార్య విఘ్నము, వివాదాలు, కొంచెం దుర్వార్త శ్రవణం వినేటువంటి అవకాశం ఉంటుంది. కేతు ఈ సంవత్సరం అక్టోబర్ 29 వరకు కూడా 4లో ఉంటాడు. కాబట్టి అవమానము, చిత్తభ్రంశము, కలహాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అక్టోబర్ 30 తర్వాత కర్కటక రాశి వారికి కేతు 3వ స్థానంలోకి రావడం ద్వారా అపకీర్తి, భ్రాతృద్వేషము, మనస్తాపం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. స్థూలంగా చూసినట్టయితే గురువు కానీ శని కానీ మరి ఈ సంవత్సరం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వీరు కర్కటక రాశి వారు తప్పకుండా గురు జపాన్ని ఈ సంవత్సరం అంతా కూడా చేయాలి. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానం తన్నమామి బృహస్పతిం అనేటువంటి మంత్రాన్ని రోజుకు 54 మార్లు పఠించి కర్కటక రాశి వారు వారి యొక్క గ్రహబాధలన్నీ కూడా తొలగించుకోవాలి. ఇక తర్వాతి రాశిని పరిశీలిద్దాం. సింహరాశి. సింహరాశి ఈ సంవత్సరము మిశ్ర చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను వీరు కలిగి ఉన్నారు. సింహరాశి వారు ఈ సంవత్సరము ఆదాయ వ్యయాలు చూసినట్టయితే 14 ఆదాయము, 2 ఖర్చు. సింహరాశి వారికి ఆదాయము 14, వ్యయము 2, అలాగే రాజపూజ్యము 1, అవమానము 7. అంటే సంపాదన బాగుంటుంది. ఈ సంవత్సరం 14 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు ఖర్చు చేస్తారు, ఒకరు గౌరవిస్తే 7 అవమానపరుస్తారు. మరి ఈ సంవత్సరం సింహరాశి వారి యొక్క ఫలితాంశాన్ని చూసినట్టయితే గురువు ఈ సంవత్సరం ఏప్రిల్ 20 వరకు కూడా, అంటే ఇప్పటి నుండి ఒక నెల రోజుల వరకు కూడా 8వ ఇంట్లో ఉంటాడు. 21వ తేదీ ఏప్రిల్ 2023 నుండి వీరికి 9వ స్థానంలోకి గురువు వస్తాడు. గురువు రావడం వల్ల ధనాగమము, కులాచార వర్తనము, భూగృహ లాభాలు, విందు భోజనము, స్త్రీమూలక సౌఖ్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక శని వత్సరాంతము 7లో ఉండటం చేత మనోవిచారము, అనారోగ్యము, ప్రవాసము, కుటుంబ మూలక అశాంతి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. రాహు 29 అక్టోబర్ వరకు కూడా 9లో ఉంటాడు. కొన్ని వివాదాలు, అనవసరమైనటువంటి విషయాల వల్ల కలహాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని చెడు వార్తలు కూడా సింహరాశి వారు వింటారు. మరి 30 అక్టోబర్ 2023 నుండి వత్సరాంతం వరకు కూడా 8లో ఉండటం చేత శరీర బాధలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది సింహరాశి వారికి. కేతువు కూడా ఈ సంవత్సరం అక్టోబర్ 29 వరకు కూడా 3లో ఉంటాడు. తర్వాత అక్టోబర్ 30 తర్వాత 2లోకి ప్రవేశిస్తాడు. మరి అక్టోబర్ 29 వరకు కూడా
అపకీర్తి భ్రాతృద్వేషం మనస్తాపం ఉంటాయి. కొద్దిగా అక్టోబర్ 30 తర్వాత కేతువు వలన వీరికి కొద్దిగా మంగళప్రదము కార్యాచరణ కీర్తి సౌభాగ్యము సర్వత్రా అనుకూలతలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే సింహరాశి వారికి స్థూలంగా గురువు ఈ సంవత్సరం బాగున్నాడు, మరి అలాగే కేతువు కూడా కొన్ని నెలలు బాగున్నాడు కాబట్టి అక్టోబర్ వరకు కూడా కొన్ని మంచి పనులు సింహరాశి వారికి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశి వారు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య నిమర్ధనం సింహికా గర్భ సంభూతం తమ్రాహం ప్రణమామ్యం అనేటువంటి మంత్రాన్ని 54 పఠిస్తూ మరి ఆ దైవ సేవ ఆ చేసినట్టయితే తప్పకుండా సింహరాశి వారి యొక్క ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పుడు కన్యారాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం చూద్దాం. కన్యారాశి వారికి ఆదాయము 2, వ్యయము 11, రాజపూజ్యము 4, అవమానము 7. కన్యారాశి వారి యొక్క ఫలితాంశాన్ని స్థూలంగా చూసినట్టయితే ఈ సంవత్సరం ఏప్రిల్ 20 వరకు, అంటే ఒక నెల రోజులు ఇప్పటి నుండి, ఉగాది నుండి నెల రోజులు గురువు 7వ స్థానంలో ఉంటాడు. అలాగే ఏప్రిల్ 21 తర్వాత 8వ స్థానంలోకి ప్రవేశిస్తాడు. అంటే 7లో ఉన్నప్పుడు ఉల్లాసవంతమైనటువంటి ప్రయాణాలు, ప్రముఖ వ్యక్తులతో కలయిక, కీర్తి వ్యవహార జయము కలుగుతాయి నెల రోజులు. తర్వాత కొద్దిగా గాంభీర్యము తగ్గుట, తీవ్ర కోపము, వాక్కాఠిన్యత, ధనహాని కలిగేటువంటి అవకాశం ఉంటుంది గురువు వల్ల. ఇక ఈ సంవత్సరము శని 6లో ఉంటాడు. వీరికి 6లో ఉండడం చేత విశేషమైనటువంటి కన్యారాశి వారికి విశేషమైనటువంటి స్థితి 6వ స్థితి. శని 6వ స్థితికి రావడం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. ధనప్రాప్తి, బంధుమిత్ర సమాగమము, గృహమందు శుభకార్యాలు, సౌఖ్యము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. 6వ ఇంట్లో శని ఉండడం వల్ల గొప్ప కార్యానుకూలతలన్నీ కూడా మీకు కలుగుతాయి. ఇక 29 అక్టోబర్ వరకు కూడా రాహు 8లో ఉంటాడు. అక్టోబర్ 30 తర్వాత 7వ ఇంట్లోకి వస్తాడు. 8వ ఇంట 7వ ఇంట రాహు రెండు ఇంట్లో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు పెడతాడు కాబట్టి రాహు ఈ సంవత్సరం వీరికి బాగాలేదు. కేతువు చూసినట్టయితే 29 అక్టోబర్ వరకు 2లో ఉంటాడు. తర్వాత అక్టోబర్ 30 తర్వాత 1లో ఉంటాడు. 29 అక్టోబర్ వరకు కూడా రాహు కేతు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి మంగళప్రదమ కార్యాచరణ కీర్తి సౌభాగ్యము సర్వత్రా విజయం కలుగుతాయి. అక్టోబర్ 30 తర్వాత కాస్త అనారోగ్యము, మరి అనవసరమైనటువంటి తిరుగుళ్ళు, తర్వాత కుటుంబ కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉంటాయి కన్యారాశి వారికి. స్థూలంగా కన్యారాశి వారి యొక్క ఫలితాంశాన్ని చూసినట్టయితే మరి కాస్త గురువు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ శని అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం వీరు గురువు యొక్క జపం చేసుకున్నట్టయితే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతి అనేటువంటి మంత్రాన్ని రోజుకు 108 పఠించినట్టయితే తప్పకుండా వీరి యొక్క గ్రహబాధలన్నీ కూడా తొలగుతాయి. ఇక తులారాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. తులారాశి వారి యొక్క ఆదాయం చూసినట్టయితే 14 ఆదాయము 11 ఖర్చు, 7 రాజపూజ్యము, 7 అవమానము. 14 రూపాయలు సంపాదిస్తే 11 రూపాయలు ఖర్చు చేస్తారు తులారాశి వారు. అలాగే రాజపూజ్యము అవమానము 2 కూడా సమానంగా ఉన్నాయి. తులారాశి వారికి సంవత్సరం నెల రోజులు, అంటే ఇప్పటి నుండి ఈ రోజు నుండి నెల రోజులు కూడా 20వ తారీఖు వరకు కూడా గురువు 6లో ఉంటాడు. తర్వాత 7లోకి ప్రవేశిస్తాడు. ఈ నెల రోజులు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఏప్రిల్ 21 తర్వాత 7లోకి ప్రవేశించడం చేత చాలా శుభకార్యాలు జరుగుతాయి. ఈ సంవత్సరం అంతా కూడా ఉల్లాసవంతమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. ప్రముఖ వ్యక్తులతో కలయిక ఏర్పడుతుంది. కీర్తి వ్యవహార జయము ఆరోగ్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక శని ఈ సంవత్సరం 5లో ఉండడం చేత కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అశాంతి, విచారము, కార్యహాని, దుర్జన సహవాసము, మందబుద్ధి, జ్ఞాతి వైరము, స్థిరాస్తి మూలక కొట్లాటలు, కోర్టు వ్యవహారాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రాహు ఈ సంవత్సరం అక్టోబర్ 29 వరకు కూడా 7లో ఉంటాడు. తర్వాత రాహు 30 తర్వాత, అక్టోబర్ 30 తర్వాత 6లోకి వస్తాడు. ఈ రెండు స్థానాల్లో 7వ ఇంట సంచారం అక్టోబర్ 29 వరకు కూడా కాస్త ఇబ్బందులు, నేత్ర బాధలు, మిత్ర విరోధం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అక్టోబర్ 30 తర్వాత కాస్త అప్పులు తీరేటువంటి అవకాశం ఉంటుంది. విశేష సౌఖ్యము, భూగృహ లాభాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అక్టోబర్ 30 తర్వాత. తర్వాత ఇక కేతువు చూసినట్టయితే ఈ సంవత్సరము కేతువు యొక్క ఫలితాంశాన్ని మనం చూసినట్టయితే
29 అక్టోబర్ వరకు కూడా ఒకటిలో ఉంటాడు. ఒకటిలో ఉన్నప్పుడు గౌరవం తగ్గుతా భయము అనారోగ్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. తులారాశి వారికి కేతు 30 అక్టోబర్ తర్వాత 12వ స్థానంలోకి వస్తాడు. అది కూడా ఇబ్బందికరమైనటువంటి స్థానమే. కాబట్టి కేతు ఈ సంవత్సరం వీరికి బాగాలేడు. మరి శని కూడా బాగాలేడు. గురువు మాత్రం బాగున్నాడు. అక్టోబర్ 29 వరకు కూడా రాహు బాగున్నాడు స్థూలంగా చూసినట్టయితే. కాబట్టి తులారాశి వారు ఈ సంవత్సరం తప్పకుండా నవగ్రహ ప్రదక్షిణము ఆచరిస్తూ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం అనేటువంటి మంత్రాన్ని 54 పఠించినట్టయితే తులారాశి వారి యొక్క ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఈ సంవత్సరము ఫలితాంశాలన్నీ కూడా అందరికీ కూడా మిశ్రమ ఫలితాంశాలే ఉన్నాయి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం గమనిద్దాం. వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఈ సంవత్సరము 20 వరకు కూడా 5లో ఉంటాడు గురువు. తదుపరి 21 నుండి 6లోకి ప్రవేశిస్తాడు. అంటే ఈ నెల రోజులు కూడా 5లో ఉండుట చేత గురువు వృత్తి యందు అభివృద్ధి కీర్తి సంపద వృద్ధి కుటుంబ సౌఖ్యము సుజన మిత్రత్వము అధికారుల వలన కార్య అనుకూలత భూగృహ లాభాలు ఈ నెల రోజులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. 21 తర్వాత వృశ్చిక రాశి వారికి 6లో గురువు ప్రవేశం చేత నానావిధ విచారాలు ధారాపుత్ర విరోధము రాజచోరాగ్ని బాధలు శత్రుపీడలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే గురువు ఈ ఒక్క నెల రోజులు బాగుంటాడు. మిగతా 11 కొద్దిగా 6 ఇంటిలో ఉండటం చేత కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. శని ఈ సంవత్సరం వీరికి 4లో ఉండుట చేత దీన్ని అర్ధాష్టమ శని అంటారు. రుణములు చేస్తారు, తేజోహాని కలుగుతుంది, బుద్ధి చాంచల్యము ధన నష్టము వాహన మూలక ప్రమాదాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ సంవత్సరము రాహు 29 వరకు కూడా 6లో ఉంటాడు. 30 తర్వాత వీరికి 5వ స్థానంలోకి రాహువు వస్తాడు. అంటే 29 అక్టోబర్ వరకు కూడా వీరికి రాహువు వల్ల విశేష సౌఖ్యం కలుగుతుంది, బుద్ధి కుశలత కలుగుతుంది, రుణ బాధలు తీరుతాయి, గృహ లాభాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రాహు 30 తర్వాత 5లోకి ప్రవేశిస్తాడు కాబట్టి కాస్త కొడుకులతోని పుత్ర వైరం కలుగుతుంది. అధికారుల వలన కొన్ని కార్యాలు వాయిదా వేసుకుంటారు. అధికారుల యొక్క వైరం అధికారుల చేత వైరం కలుగుతుంది. ధర నష్టము విచారం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కేతువు చూసినట్టయితే 29 వరకు కూడా 12లో ఉంటాడు. 12లో ఉండడం చేత కార్య విఘ్నము నేత్ర బాధలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. 30 తర్వాత 11లోకి కేతువు ప్రవేశంతో వాహన లాభము విందు భోజనము నూతన వస్త్ర ధారణలు లాభాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే స్థూలంగా చూసినట్టయితే రాహుకేతువులు రాహు మంచుకున్నటువంటి కాలము కేతువు ఇబ్బందికరంగా ఉన్నాడు, కేతువు మంచుకున్నటువంటి కాలం రాహు ఇబ్బందిగా ఉన్నాడు. అర్ధాష్టమ శని కూడా వీరికి ఉన్నది. మరి 5లో 6లో గురువు ఉన్నాడు. స్థూలంగా చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాంశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి 5 ఆదాయము 5 వ్యయము రెండు కూడా సమానంగా ఉన్నాయి. రాజపూజ్యము 3 అవమానము 3 ముగ్గురు మెచ్చుకుంటే ముగ్గురు తిడతారు. కాబట్టి స్థూలంగా చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఈ సంవత్సరము అర్ధాష్టమ శని ఉన్నందున శని ఆరాధన తప్పకుండా చేయాలి. వీరు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం అనేటువంటి మంత్రాన్ని వీళ్ళు రోజు 108 చేసుకొని నవగ్రహ ప్రదక్షిణం చేసినట్టయితే వీరి యొక్క వృశ్చిక రాశి వారికి వచ్చినటువంటి గ్రహ బాధలన్నీ కూడా తొలగుతాయి. ఇక శోభకృత నామ సంవత్సరంలో ధనుర్రాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ధనుర్రాశి అంటే ఏ యో బా బి భూ ధ బా ధ బే అనేటువంటి 9 ఈ అక్షరాలన్నీ కూడా ధనుర్రాశికి సంబంధించినటువంటి అక్షరాలు. ఈ సంవత్సరం ధనుర్రాశి వారికి 20 వరకు కూడా గురువు 4వ స్థానంలో ఉంటాడు నెల రోజులు. తర్వాత 11 కూడా 5వ స్థానంలో ఉంటాడు. అంటే ఒక నెల రోజులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా 11 చక్కటి మహర్దశ ఉంటుంది వీరికి 5వ స్థానంలో. విశేష అభివృద్ధి కీర్తి సంపద వృద్ధి కుటుంబ సౌఖ్యము
సుజన మిత్రత్వం అధికారుల వల్ల కార్యానుకూలత భూ గృహ లాభాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. శని కూడా ధనురాశి వారికి చక్కటి స్థానంలోకి వస్తాడు. అంటే వీరి యొక్క ఏలిన నాటి శని అంటారు, 7.5 సంవత్సరాలు ఆ శని వీరికి తొలగిపోయింది. కాబట్టి 3వ స్థానంలోకి శని రావడం చేత 12, 1, 2 స్థానంలో మాత్రమే 7.5 సంవత్సరాల ఏలినటి నాటి శని ఉంటాడు. ఇప్పుడు వీరికి శని 3వ స్థానంలోకి రావడం చేత సంపద వృద్ధి, స్వస్థాన ప్రాప్తి, ఎత్తకార్యసిద్ధి, కుటుంబ సౌఖ్యము, ఆరోగ్యము, సంతోషం కలిగేటువంటి అవకాశం ఉంటుందంటే ఈ సంవత్సరం గురువు శని రెండూ కూడా ధనుర్రాశి వారికి అత్యంత వైభవంగా ఉన్నాయి, మంచి స్థానంలో ఉన్నాయి. ఇక కాస్త రాహు ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉన్నాడు. 29 అక్టోబర్ వరకు కూడా, అలాగే 29 తర్వాత ఈ యొక్క సంవత్సరం అంతా కూడా రాహు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి స్థానంలో ఉన్నాడు. మరి రాహు 5వ స్థానంలో 4వ స్థానంలో ఉండటం చేత కొన్ని ఇబ్బందికరమైనటువంటి స్త్రీ మూలక అపవాదులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆకస్మిక ప్రమాదాలు కలిగేటువంటి అవకాశం ఉంది. సోమరితనం కలిగేటువంటి అవకాశం ఉంది. ఇక కేతువు చూసినట్టయితే ఈ సంవత్సరము 29 అక్టోబర్ వరకు కూడా 11లో ఉంటాడు. 11లో ఉన్నప్పుడు ఆరోగ్యము, వాహన లాభం, విందు భోజనం, నూతన వస్త్రధారణ లాభాలు కలుగుతాయి. 30 అక్టోబర్ అనంతరము సంవత్సరం అంతా కూడా 10లో ఉంటాడు. కాబట్టి అప్పుడు కూడా శుభకార్య ఆచరణ ఉంటుంది. కేవలం రాహుగ్రహము తప్ప మిగతా 3 గ్రహాలు గురుడు, శని, కేతువు మంచి స్థానాల్లో ఉన్నందున వీరు ఈ సంవత్సరము ధనుర్రాశి వారు విపరీతమైనటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాకపోతే వీరికి ఆదాయం 8, ఖర్చు 11 ఉంటుంది. 6 గౌరవిస్తే 3 అవమానిస్తారు. రాజపూజ్యము 6, అవమానము 3. స్థూలంగా చూసినట్టయితే ధనుర్రాశి వారికి రాహు మంచి స్థానంలోకి రావడానికి రోజు 108 మార్లు రాహు జపం చేసుకోవాలి. వీరు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య నిమర్ధనం సింహికాగర్భ సంభూతం తమ్రాహం ప్రణమామ్యహం అనేటువంటి మంత్రాన్ని ధనుర్రాశి వారు 108 మార్లు పఠించినట్టయితే వీరికి గ్రహ బాధలన్నీ కూడా తొలుగుతాయి. ఇక మకర రాశి వారి యొక్క గ్రహస్థితిని మనం ఇప్పుడు చూద్దాం. మకర రాశి వారికి స్థూలంగా ఈ సంవత్సరము మకర రాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం చూద్దాం. మకర రాశి వారి యొక్క నక్షత్ర పాదాలు చూసినట్టయితే మరి మకర రాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. బో జ జి జు జే జో ఖ గ గి అనేటువంటి ఈ 9 అక్షరాలు కూడా మకర రాశికి సంబంధించినటువంటి అక్షరాలు. ఈ సంవత్సరము మకర రాశి వారికి నెల రోజులు గురువు 20 ఏప్రిల్ కూడా 3లో ఉంటాడు. తర్వాత 4లోకి వస్తాడు. ఈ 2 స్థానాలు కూడా గురువు యొక్క మంచి స్థానాలు కావు. కాబట్టి ఉద్యోగ భంగము, శ్రమ, తేజోహాని, బుద్ధి చాంచల్యము, ధరనష్టము, వాహన మూలక బాధలు మకర రాశి వారికి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ సంవత్సరం శని 7.5 అంత్యదశలో ఉంటారు. వీరు 2వ స్థానంలోకి వస్తాడు శని. కాబట్టి అంత్యదశలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండవచ్చు. మొదటి, మధ్య, అంత్యదశల్లో 2.5 సంవత్సరాలైనా కానీ ఆరోగ్యానికి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం శని చేత ఉంటుంది. కాబట్టి అకారణ కలహాలు, మనో విచారము, సోమరితనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. రాహు ఈ సంవత్సరం 29 వరకు కూడా 4లో ఉంటాడు. 30 తర్వాత 3లోకి వస్తాడు. ఈ 2 స్థానాలు కూడా మంచి స్థానాలు కావు. ఆకస్మిక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. భ్రాతృద్వేషము, మనస్తాపము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం 1 గ్రహం మాత్రమే వీరికి అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం, కేతుగ్రహము. 29 వరకు కూడా తీర్థయాత్రలు, శుభకార్యాలు, కార్యసిద్ధి కలుగుతాయి. 10వ స్థానంలో ఉంటాడు కేతువు. తర్వాత 9లోకి ప్రవేశించడం చేత కొన్ని 30 తర్వాత కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. దుర్వార్త శ్రవణం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మకర రాశి వారికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. గురువు కానీ, శని కానీ, రాహువు కానీ, కేతువు కానీ 4 గ్రహాలు కూడా ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉన్నాయి. కాబట్టి వారు తప్పకుండా శని జపము, గురు జపము రెండూ కూడా ఆచరించాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శరేశ్వరం అనేటువంటి మంత్రాన్ని 108 మార్లు
దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించినట్టయితే మకర రాశి వారి యొక్క కష్టాలన్నీ కూడా తొలగుతాయి. మకర రాశి వారికి ఆదాయం 11, 5 ఖర్చు, 2 రాజపూజ్యము, 6 అవమానము. ఈ విధంగా ఈ సంవత్సరం కొంచెం మకర రాశి వారికి ఇబ్బందికరమైనటువంటి ఫలితాంశాలు ఉన్నాయి. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం చూద్దాం. మరి కుంభరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఆదాయము 11, ఖర్చు 11. 11 రూపాయలు సంపాదిస్తే 11 రూపాయలు ఖర్చు చేస్తారు. రాజపూజ్యము 5, అవమానము 6. ఈ సంవత్సరము కుంభరాశి వారి మరి జాతకాన్ని మనం పరిశీలించే ముందు కుంభరాశి వారి యొక్క అక్షరాలు చూద్దాం. కుంభరాశి వారు మరి గు, గే, గో, స, సి, సు, సే, సో, ద అనేటువంటి 9 అక్షరాలు కూడా కుంభరాశి వారికి సంబంధించినటువంటివి. ఈ సంవత్సరం ఏప్రిల్ 20 వరకు నెల రోజులు కుంభరాశి వారికి గురువు 2లో ఉంటాడు. తర్వాత 3లోకి ప్రవేశిస్తాడు. సంవత్సరం అంతా కూడా 3లో ఉంటాడు. ఒక నెల రోజులు మాత్రం కీర్తి, సత్ప్రవర్తన, కార్యజయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఏప్రిల్ 21 తర్వాత ఉద్యోగ భంగము, ఆకస్మిక ట్రాన్స్ఫరు, శ్రమ, బంధు విరోధము, శారీరక బాధలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక వీరికి శని ఈ సంవత్సరము 7.5 మధ్య దశలో ఉంటాడు. కొన్ని అపకీర్తి, బుద్ధి చాంచల్యము, బంధు విరోధము, అనారోగ్యాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరికి అటు గురువు కానీ ఇటు శని కానీ సంవత్సరం అనుకూలంగా లేడు. రాహు కూడా 29 అక్టోబర్ వరకు, మరి రాహు 3వ స్థానంలో ఉంటాడు. అక్టోబర్ 30 తర్వాత 2లోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 30 తర్వాత కొద్దిగా వీరికి కీర్తి, సౌభాగ్యము, సర్వత్ర అనుకూలాలు రాహు ద్వారా కలిగేటువంటి అవకాశం ఉంది. ఇక కేతువు ఈ సంవత్సరం అక్టోబర్ 29 వరకు కూడా 9లో ఉండట చేత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి అదే అక్టోబర్ 30 తర్వాత కూడా కేతువు 8లో ఉండట చేత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఈ సంవత్సరం కుంభరాశి వారికి గురువు 3వ స్థానంలో, శని 1వ స్థానంలో, రాహుకేతువులు మరి 2లో 8లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 4 గ్రహస్థితుల్లో రాహు యొక్క అనుగ్రహం కొద్దిగా ఉన్నప్పటికీ కేతువు కానీ గురువు కానీ శని కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ కుంభరాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం తప్పకుండా ఆచరించాలి. దాంతోపాటుగా తప్పకుండా రాహు శని జపము, వీరు గురు జపము, శని జపం చేసుకోవాలి. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం. అలాగే శని జపం, నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనేశ్చరం అనేటువంటి మంత్రాన్ని రోజు 108 సార్లు కుంభరాశి వారు పఠించి వారి యొక్క గ్రహ బాధలన్నీ కూడా తొలగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నా. ఇక 12 ద్వాదశ రాశుల్లో చిట్ట చివరిదైనటువంటి మీనరాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇక మీనరాశి ఈ సంవత్సరం మీనరాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మరి ది, దు, షం, ఝ, థ, దే, దో, చ, చి ఈ 9 నక్షత్ర అక్షర పాద నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, పాదాలు ఏవైతే ఉన్నాయో, మరి ఈ సంవత్సరం మీనరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. గురువు 1వ స్థానంలో ఉంటాడు. 1 నెల రోజులు 20 ఏప్రిల్ వరకు కూడా 4 రోజులు కూడా యశోహాని, వృత్తియందు చిక్కులు, వృద్ధిభ్రంశము, అధికారుల వల్ల భయము, అధిక వ్యయం కలుగుతాయి. ఇక మిగతా 11 నెలలు ఏప్రిల్ 21 నుండి 11 నెలలు కూడా 2వ స్థానంలోకి వస్తాడు. కాబట్టి కొంచెం ధనలాభము, మనస్సౌక్యము, కీర్తి, సత్ప్రవర్తన, కార్యజయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. శని ఈ సంవత్సరం 12వ స్థానంలో 7.5 ఆరంభ దశ. వీరికి మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవమానాలు పడతారు, మనక్లేశాన్ని పొందుతారు, కాస్త అనారోగ్యము, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, గొంతు సమస్యలు రావచ్చు, దుష్ప్రవర్తన ఉంటుంది. వీరికి గృహమందు అశాంతి, ధన నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం వీరికి శని కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఈ సంవత్సరం రాహు 28 వరకు కూడా 2లో ఉంటాడు. 2లో ఉండడం చాలా మంచి స్థానం కాబట్టి 28 వరకు కూడా సర్వత్రా విజయం కలుగుతుంది. అనుకూలమైనటువంటి సమయం ఇది. కీర్తి, సౌభాగ్యము, కార్యాచరణ కలుగుతుంది. 30 తర్వాత 1లోకి ప్రవేశించడం ద్వారా భయము, అనారోగ్యము, ప్రవాసము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కేతు 29 వరకు కూడా 8లో ఉంటాడు.
తదుపరి ఏడులోకి ప్రవేశిస్తాడు. 30 తర్వాత 7-8 స్థానాలు కేతు మంచివి కావు కాబట్టి ప్రయాణాలు వాహన మూలక ప్రమాదాలు కృషి వలన స్వల్ప ఫలము కలుగుతాయి. కరపాదాంగులి బాధలు సోదర మిత్ర విరోధాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీనరాశి వారు కొద్దిగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వీరి యొక్క ఆదాయం 8 వ్యయం 11 రాజపూజ్యం 1 అవమానం 2 కాబట్టి మీనరాశి వారు మిశ్రమైనటువంటి ఫలితాంశాలను కలిగి ఉన్నారు. మీకు 7.5 ప్రారంభ దశ కాబట్టి రోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణాన్ని 3 పఠించాలి. అదేవిధంగా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శరేశ్వరం అనేటువంటి మంత్రాన్ని వీరు రోజు కూడా పఠిస్తూ తప్పకుండా హనుమత్ దర్శనాన్ని ఆచరించాలి. కాబట్టి శని మీరు అనుకుంటున్నట్టుగా 3 దశల్లో వస్తాడు. ప్రారంభ దశ, మధ్యదశ, అంత్యదశ. కాబట్టి మీనరాశి వారికి ప్రారంభ దశలో ఉన్నాడు, కుంభరాశి వారికి మధ్యదశలో ఉన్నాడు, అలాగే మకర రాశి వారికి అంత్యదశలో ఉన్నాడు. కాబట్టి మరి ఈ 3 రాశుల వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరి శని వచ్చిండు కదా అని భయపడాల్సినటువంటి అవసరం లేదు. శని ప్రయోజనం చేకూర్చడానికి కూడా దోహదకారి అవుతాడు. శని వల్ల రాజయోగం కూడా కొంతమందికి కలుగుతుంది. కాబట్టి శని ఒక 5 ఇబ్బంది పెడతాడు, 2.5 రాజయోగం కలగజేస్తాడు. మొత్తం జీవితకాలంలో 3 శని మనకు ప్రవేశిస్తాడు. సువర్ణమూర్తిగా, రజతమూర్తిగా, తామ్రమూర్తిగా మరి ఈ విధంగా శని యొక్క శని ప్రవేశిస్తాడు. కాబట్టి మరి తప్పకుండా శని వల్ల కూడా కొన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. మరి ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ విధంగా 12 రాశుల యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలు మనం చూడడం జరిగింది. మరి ఇంతకుముందే చెప్పాం మనం, జ్యోతిష్యం అంటే భయపెట్టే శాస్త్రం కాదు. జ్యోతిష్యం అనేది భగవంతుడు మనకు ఒక కరదీపిక లాగా మీ భవిష్యత్తును చక్కగా మలుచుకోండి అని చెప్పి మొదట కొన్ని సూచనలు చేస్తూ ఇచ్చినటువంటి ఒక గొప్ప శాస్త్రము జ్యోతిష్ శాస్త్రం. మీ పురోహితుల దగ్గరికి వెళ్ళి ఇంకా వివరంగా మీ యొక్క గ్రహస్థితిని తెలుసుకోండి. ఏ పూజలు చేయడం ద్వారా, ఏ జపం చేయడం ద్వారా మీ గ్రహస్థితి బాగుపడుతుందో మీ పురోహితులను సంప్రదించి తప్పకుండా తెలుసుకోవాలి. అలా తెలుసుకొని ఇంతకుముందు మనం చెప్పాం కర్మవిత్ కర్మకృత్ ధీమాన్, అంటే ఎవరైతే తను చేసేటువంటి పనిని తెలుసుకొని పనిలో చిత్తశుద్ధితో ముందుంటాడో దేవతానుగ్రహం లభేత్, వారికే దేవతల అనుగ్రహం ఉంటుందట. అంతేగాని నాకు ఈ సంవత్సరం గ్రహబాధలు ఉన్నాయి, నేను ఏ పని ప్రారంభించా అని చెప్పి అట్లనే అచేతనంగా కూర్చుంటే కూడా భగవంతుడు మంచి ప్రయోజనం మనకు కలగజేయడు. ఆత్మవిశ్వాసం ఉండాలి. అతి విశ్వాసముకు పోకుండా ఆత్మవిశ్వాసంతో భగవంతుని మీద భారం వేసి తప్పకుండా మనం పనులు చేస్తూనే ఉండాలి. మన పనులను ఆపకూడదు ఎక్కడ కూడా, మన పనులను చేస్తూనే ఉండాలి. మరి ఏదైతే బాగాలేదో భయభ్రాంతులకు లోను కాకుండా, మరేదేదో అభూత కల్పనలాగా భావించకుండా, ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఆతృతకు లోను కాకుండా చక్కగా భగవద్ధ్యానం చేసిన వాళ్లకు, ఎవరైతే ధర్మాన్ని అనుష్ఠిస్తారో, ఎవరైతే స్త్రీని బాధ పెట్టకుండా ఉంటారో, ఎవరైతే దుష్టుల సహవాసం చేయరో, ఎవరైతే మద్యపానము ధూమపానము లాంటి ఈ ఆహారపు అలవాట్లకు లోనుగారో, ఎవరైతే ప్రకృతిని ప్రేమిస్తారో, ఎవరైతే భగవంతుని యందు మనస్సు నిలుపుతారో వీరికి ఎవరికి కూడా గ్రహబాధలు అనేటువంటివి అంటవు. కాబట్టి ప్రకృతిని ప్రేమించాలి, కుటుంబాన్ని ఆదరించాలి, ఉన్నటువంటి వ్యసనాలన్నింటినీ కూడా వదులుకోవాలి, చక్కగా భగవంతుని మీద భారం వేయాలి, మనం చేస్తున్నటువంటి పనులను ఆపకుండా నిర్విఘ్నంగా ముందుకు వెళ్తూ ఉండాలి. అలా విశ్వాసంతో వెళ్ళినటువంటి వాళ్లకు భగవత్ కృప తప్పకుండా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇది గమనించండి. మనము గత 2-3 సంవత్సరాలుగా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఇప్పుడిప్పుడే జనజీవన స్రవంతంతా కూడా, అంటే జీవితాలు ప్రజల జీవితాలు ఇప్పుడిప్పుడే చిగురిస్తున్నటువంటి సమయం. కాబట్టి ఈ శోభకృతనామ సంవత్సరం మరి అందరికి కూడా చక్కటి శుభాలు కలగజేస్తూ ద్విగుణీకృతమైనటువంటి ఉత్తేజంతో పాడి పంటలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ముందుకు వెళ్ళాలని చెప్పి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే తిరుమల ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు అందరూ కూడా మరి తప్పకుండా ఒక విషయాన్ని మీరు గమనించాలి. మీ గ్రామంలో ఉన్నటువంటి దేవతారాధనను తప్పకుండా చేయాలి. మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటే మన సమాజం బాగుంటుంది,
మన సమాజం బాగుంటే మన గ్రామము, తద్వారా జిల్లా, తద్వారా రాష్ట్రము, తద్వారా దేశము, ఈ విశ్వం అంతా కూడా బాగుంటుంది. కాబట్టి ఇతరులకు హాని చేయడం, ప్రకృతిని పాడు చేయడం, మరి అధిక ప్లాస్టిక్ను వాడడం, ఇవన్నీ కూడా మరి దుష్ఫలితాలను ఇస్తాయి. మనందరికీ కూడా తెలుసు, ధర్మమును మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని అనుసరించి మీ పురోహితుల దగ్గర ఈ ఫలితాంశాలను మీరు తప్పకుండా తెలుసుకొని మరి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటారని చెప్పి మనసా వాచా కర్మణ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనముండాలి. మీరందరూ కూడా ఈ ఉగాది పర్వదినాన ఒక గొప్ప ప్రతిన చేయండి ఆ భగవంతుని ముందర. ఎవరైతే మరి ఏదైతే కామక్రోధ లోభం హరిషడ్ వర్గాలు ఉన్నాయో వాటిని మా నుండి దూరం చేయు స్వామి, నీ యొక్క సేవను చేయించుకో అని చెప్పి మీరు ప్రతిజ్ఞ చేయండి. ఒక్కొక్క చెడు విషయాన్ని, చెడు వాసనలను వదిలివేసి మంచి విషయాలను సత్సంగంతో మరి మంచి మంచి విషయాలను తెలుసుకుంటూ ఈ సంవత్సరం నుండి భగవద్ధ్యానంలో, భగవత్ చింతనలో గడుపుతూ సమాజ ప్రశాంతత కోసం మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ మీరందరూ కూడా భగవత్ ఆరాధన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. సర్వే జన సుఖినో భవంతు. మరి ఈ పంచాంగ పఠనానికి తిరుమల ఛానల్ వారు గత 9-10 సంవత్సరాలుగా కృషి చేస్తూ ఉన్నారు. మరి ప్రేక్షకులకు ఒక మంచి సమాచారం అందించాలనేటువంటి కృత నిశ్చయంతో మెదక్ పట్టణమే కాదు పరిసర గ్రామాలు ప్రజలందరూ కూడా వీక్షించే విధంగా ప్రతి సంవత్సరం కూడా పంచాంగ శ్రవణాన్ని వినిపిస్తూ ఉన్నారు. వారికి భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించి వారి ఛానల్ను రాష్ట్ర స్థాయిలో ఇంకా ముందుకు తీసుకు వెళ్ళాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఇంత చక్కటి స్టూడియోను పంచాంగ శ్రవణానికి మరి ఇచ్చినటువంటి వంశీ మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియో ప్రొప్రైటర్ ఉడుగుల నరసింహులు, మరి వారి యొక్క కుమారుడు వంశీ కృష్ణ, మరి చక్కటి ఇద్దరు కూడా ఎంతో కష్టపడి కరోనా సమయంలో మరి ఈ స్టూడియోను వారు నిర్మించుకున్నారు లక్షల వ్యయంతో. మరి వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలి. ఎన్నో ఆల్బమ్లతో చక్కగా మరి వీరు వంశీ మ్యూజిక్ అనేటువంటి ఒక ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా తిరుమల ఛానల్తో పాటు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా వారికి సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే ఈ సంవత్సరము ప్రజాపాలకులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాల భగవంతుడు ప్రసాదించాలని చెప్పి ఈ భారతదేశంలో గోవధ జరగకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి అందరూ కూడా భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబజేసే విధంగా జీవనాన్ని సాగించి విద్యార్థులు మంచి వృద్ధిలోకి రావాలని చెప్పి ఆశీస్సులు అందజేస్తూ ఆ భగవంతుణ్ణి మీ తరఫున ప్రార్థిస్తూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.